హరే కృష్ణ డివోటీస్ అందరికీ మన భాగవతామృతం సెషన్ కి స్వాగతం అండి. చక్కగా ముందుగా మనం మంగళాచరణం చేసుకుని మనం ఈ రోజు సెషన్ లోకి అడుగు పెడతాం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ జయ గోపీ జన వల్లభ జయ గిరివరదారి యశోదానందన వ్రజ జనరంజన యమునా తీరావనచారి జయ రాధ మాధవ జయ కుంజ విహారీ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే జయ రాధ మాధవ రాధే జయ రాధా మదన్ మోహన్ రాధ మదన్ మోహన్ రాధే జయో రాధా గోవింద రాధ గోవింద రాధే నిత్యాయ గౌర హరి బోల్ హరి బోల్ నిత్యాయ గౌర హరి బోల్ హరి నామ సంకీర్తనకి జయ ఓం అజ్ఞానతి మీరాందస్య జ్ఞానాంజన శలాకయ శ్రోతృన్మీలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నామ నమో ఆచార్య పదాయ నితాయ కృపపదాయ నే గౌర కథా దామదాన గ్రామతారణ. నమో విష్ణు పదాయ కృష్ణ ప్రస్థాయ భూతల శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామ నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచార నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయితే గిరం యత్కృపాతమహం వందే శ్రీగురుం తీన తారిణం పరమానంద మాధవ శ్రీ చైతన్య ఈశ్వరం. కథాంచన స్మృతయస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామితం వంచకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జయ హరి ఓం తత్సత్. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయే శృణ్వతా స్వకతా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సత నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నష్టికీ రంధ్రా శ్రీమద్ భాగవతం కీ జయ. హరే కృష్ణ అందరికీ స్వాగతం అండి మన శ్రీమద్ భాగవతం సెషన్ కి. సో మనం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ హరే కృష్ణ డివోటీస్ మాతాజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్ దండవత్ ప్రణామ్ అండి. సో హరే మనం ఏం చర్చించుకుంటున్నాం నిన్న ఎవరికైనా గుర్తుందా? 9వ అధ్యాయంలో మనం నిన్న ఏం చర్చించుకుంటున్నాం? ఎవరు ప్రార్థిస్తున్నారు? ఎవరికి ప్రార్థిస్తున్నారు? బ్రహ్మదేవుడు తన సృజన శక్తి కోసం ప్రార్థిస్తున్నాడు మాతాజీ. ఎవరికి ప్రార్థిస్తున్నారు? గర్భోదక సాయి దేవదేవి విష్ణువుకి. గర్భోదక గర్భోదక సాయి విష్ణువుకి ఆయన ప్రార్థిస్తున్నారు. సో మొదటి 5 శ్లోకాల్లో ఆయన స్వామి యొక్క దివ్య మంగళ రూపం గురించి, ఎంత దివ్యమైన రూపం అది, కేవలం దౌర్భాగ్యవంతులు మాత్రమే ఆ రూపం పట్ల ఆసక్తి ఉంచుకోరు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ రూపాన్ని వాళ్ళ మనసులో ఎప్పుడూ ముద్రించుకొని ఉంచుకోగలుగుతారు. ఎందుకోసం? ఎందుకని వాళ్ళు ముద్రించుకోగలరండి వాళ్ళ మనసులో? ఏమని చెప్పారు బ్రహ్మదేవుడు? వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మనసులో ముద్రించుకుపోయి ఉండడానికి? చూడకుండా చూడకుండా చెప్పాలి, చూస్తున్నారు. చెవుల ద్వారా ఏం వెళ్ళాలి? కర్ణ రంధ్రాల ద్వారా వేద శబ్దపు స్వామి శ్రవణం స్వామి పాద గ్రంథ పద్మ శ్రవణం గంధముల వేద యొక్క శాస్త్రవణం వాసన, స్వామి యొక్క పాద పద్మముల యొక్క
గంధం, ఆ వాసనని వేద శబ్దములు మోసుకుని వస్తే వాటిని కర్ణ రంధ్రాల ద్వారా ఎవరైతే తీసుకుంటారో లోపలికి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ హృదయంలో స్వామి ఎప్పటికీ ఉంటాడంట, ఇంత దివ్య మంగళ రూపం అని చెప్పారు. ఆ తర్వాత 6 నుంచి 10 శ్లోకాల్లో జీవుడి యొక్క ఏమంటారు, తన యొక్క దౌర్భాగ్య స్థితి, ఏ విధంగా తను ఈ యొక్క క్లేశాలు అనుభవిస్తున్నాడు కదండి, ఎందుకంటే స్వామి కంటే వేరుగా వచ్చేసాడు, ఏ విధంగా అనుభవిస్తున్నాడు అని ఒక్కొక్కటి చెప్తున్నారు. 6వ శ్లోకంలో ఏం చెప్పారు, అహం మమేతి కదండి, ఏమంటున్నారు, నేను నాది అనే యొక్క నశ్వర స్వభావం, మిథ్యాహంకారం, ఏదైతే తను కాదో దాన్ని ఆపాదించుకుంటూ ఉంటాడు. ఈ దేహం తను కాదు కానీ దేహమే తాను అనుకుంటాడు కాబట్టి, ఈ దేహం నుంచి వచ్చేవి ఆ సంపద, ఐశ్వర్యం, పిల్లలు, భార్య యొక్క వంశం, ఇవే శాశ్వతం అనుకుంటాడు. వాటి కోసమే వాటి రక్షణ కోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ స్వామి చరణార విందముల ఆశ్రయాన్ని తీసుకోడు కాబట్టి ఎప్పుడు కూడా వాడి జీవితంలో క్లేశాలు ఉంటాయి. మరి ఎందుకు అంత క్లేశాలు ఉంటున్నాయి, ఎందుకంటే వాడు దౌర్భాగ్యవంతుడు అని చెప్పి 7వ శ్లోకంలో చెప్పారు. ఎందుకని, స్వామి యొక్క పరమ మంగళమకు శ్రవణ కీర్తనను, స్వామి గురించిన కీర్తన ఎప్పుడు కూడా వాడు శ్రవణం చేసి లేదు కాబట్టి వాడు పరమ దౌర్భాగ్యవంతుడు. ఇంకో విషయం ఏం చెప్పుకున్నాం మనం నిన్న, లవ్ మాత్రం ఇండియన్ లో లవ మాత్రమైనా సరే ఇంద్రియ భోగం చేస్తే అది అశుభ కార్యం. అంటే ఎంత వరకు మన సంపదని గాని మన శక్తిని గాని భగవంతుని యొక్క శక్తులు ఉపయోగిస్తున్నామో అంతవరకు మనం భవబంధనాలు బద్దులు అవ్వకుండా ఉంటాం. ఎంత లవ మాత్రమైనా మన ఇంద్రియ తృప్తికి మనం ఉపయోగిస్తే దాన్ని ఏమంటున్నారు, అశుభ కార్యం కింద వాళ్ళు చేస్తున్నట్టు, అశుభ కార్యంలో వాళ్ళు నియుక్తమైనట్టు అని చెప్పి బ్రహ్మదేవుడు చక్కగా చెప్తున్నారు. సరే అయితే ఇప్పుడు భగవంతుడు అడగవచ్చు, అదేంటి ఇంత దుస్థితి వాళ్ళకు ఉంటుందని చెప్తున్నావు, మరి నువ్వెందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు వాళ్ళని సృష్టించడానికి అని అడిగితే, ఇప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు కంటిన్యూ చేస్తున్నారు. 8వ శ్లోకం చూద్దాం. శుతృత్రితాదుభిర్మాహూర్ధర్యమానా శీతోష్ణవాతవర్ష్ణైరితరేతరాశ్చ కామాగ్నినాచ్యుతరుషాచ సుదుర్భరేణ సంపశ్యతో మన ఉరుక్రమసీదతే మే. ఓ ఉరుక్రమ, శీతోష్ణవాత వర్షములు మరియు పెక్కు ఇతర కలత కారణముల తాకిడిచే నిరంతరము ఆకలి, దప్పిక, తీవ్రమగు చలి, కఫము, పిత్తములచే ఆ దీనులు కలవరపడి ఇందురు. తీవ్రమగు కామవేగము మరియు నిరంతర క్రోధములచే విహ్వలురై ఇందురు. నేను వారి యెడ జాలిని కలిగి ఉన్నాను మరియు వారిని గూర్చి దుఃఖితుడనై ఉన్నాను. 9వ శ్లోకం. యావత్ పృథక్త్వమితమాత్మన ఇంద్రియార్థ మాయా బలం భగవతో జనైస పశ్యేత్ తావన్న సంశ్రుతి రసౌ ప్రతి సంక్రమేత ప్రద్యాపి దుఃఖ నివహం వహతి క్రియార్థ. దేవా, ఆత్మకు భౌతిక క్లేశములున్నవి నిజముగా అస్తిత్వము లేనట్టివి అయినను బద్ధజీవుడు దేహమును ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడినదిగా గాంచినంత వరకు నీ బాహ్య శక్తితే ప్రభావితుడై భౌతిక క్లేశముల చిక్కు నుండి బయటపడబోడు. ఓకే, 8వ శ్లోకం. విజయలక్ష్మి మాతాజీ 8వ శ్లోకం చదవండి, 9 శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. కృష్ణ దండవతి. భాష్యంపై శ్రీల ప్రభువాదుల వారికి జై. బ్రహ్మదేవుడు మరియు అతని శిష్య పరంపరలో నున్నట్టి జనుల వంటి విశుద్ధ భక్తులు బద్ధజీవుల కలతలను గాంచి సదా చింతాగ్రస్తులై ఉందురు. మనస్సు దేహమునకు సంబంధించినవి, ప్రకృతి భీభత్సములకు సంబంధించినవి, అటువంటివే పలు ఇతర భౌతిక కష్టములకు సంబంధించినవి అయినా త్రివిధ తాపముల తాకడిచే అట్టి బద్ధజీవులు దుఃఖితులయుందురు. అట్టి కష్టముల ఉపశమనమునకు తగిన ఉపాయమును తెలియకుండానే పీడిత జనులు కొన్ని మార్లు తమను తాము జనులకు నేతలుగా ప్రకటించుకుందురు. ఇక దుర్భాగ్యులకు అనుయాయులు అట్టి నామమాత్రపు నాయకత్వమును మరిన్ని కష్టముల పాలు కావింపబడుదురు. ఇది ఒక గుడ్డివాడు వేరొక గుడ్డివానికి దారి చూపుచూ గోతిలో పడవేయటను పోలినట్టిది. కనుక కృష్ణ భక్తులు వారి ఎడ కరుణను గుని సన్మార్గమును బోధించినచో వారి జీవితములు నిష్ఫలములే కాగలవు. మూర్ఖులకు లౌకిక ఇంద్రియ భోగరతులను ఉద్ధరించడి బాధ్యతను స్వచ్ఛందముగా స్వీకరించడి భక్తులు బ్రహ్మదేవుని ఎంతగా శ్రీకృష్ణునికి అంతరంగికులై ఉన్నారు.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాషంపై జయశ్రీల ప్రభుపాదులు వారికి ఇచ్చాయి. భౌతిక అస్తిత్వం నందున్న జీవునితో వచ్చిన చిక్కంతా ఏమనగా అతడు స్వతంత్రముగు జీవన భావనను కలిగి ఉండు. నిజమునకు ఎల్లప్పుడూ బద్ధ ముక్త ముక్త స్థితులు రెండింటి యందునూ అతడు దేవదేవుని నియమములపై ఆధారపడి ఉండవలసినది. కానీ బోధిశక్తి ప్రభావంచే బద్ధజీవుడు తనను తాను శ్రీకృష్ణ భగవాని సర్వశ్రేష్ఠత్వమునకు స్వతంత్రుడని తలుచును. వాస్తవమునకు భగవాని కోరికతో తనను జతకూర్చుకొనటయే అతని సహజస్థితి. కానీ ఆ రీతిగా చేయనంత వరకు భవబంధపు గొలుసుల్లో అతడు చిక్కుబడి ఉండవలసి ఏ వచ్చును. భగవద్గీత 2.55 యందు తెలుపబడినట్లుగా అతడు మానసిక కల్పనలతో తయారైన అన్ని విధములకు ప్రణాళికలను త్యజించవలసి ఉండును. ప్రజాహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, అనగా పరమ సంకల్పంతోనే జీవుడు తనను తాను జతపరచుకొనవలెను. భవబంధం నుండి బయటపడటకు అదే అతనికి తోడ్పడగలదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ సో యూ. 8వ శ్లోకం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని చెప్తున్నారు, సరేనయ్యా నీకు ఎందుకు ఈ యొక్క భౌతిక సృష్టి ఇంతలా అని చెప్తున్నా, ఒకళ్ళు సృష్టించాక మళ్ళీ వాళ్ళు ఈ విధంగా అశుభ కార్యాలందే నియుక్తం అవుతారని అనుకున్నప్పుడు ఎందుకు చేయాలనుకుంటున్నావు, వాళ్ళకి ఎందుకు మళ్ళీ దేహాలు ఇవ్వాలి అని అనుకుంటున్నావు, నువ్వు వాళ్ళు అలాగా నిద్రాన స్థితిలో ఉన్నారు కదా, అలాగే ఉండవచ్చు కదా, కానీ ఏమంటున్నారు వాళ్ళ పట్ల నాకు జాలి కలిగి ఉన్నాను, ఎందుకనండి వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఇస్తే ఈ కష్టాల నుంచి వాళ్ళు బయటపడవచ్చు. ఏ కష్టాలు ఉంటాయంటే వాళ్ళకి, ఒకవేళ వాళ్ళు గనక భక్తితో సేవ చేయకపోతే ఏ కష్టాలు ఉంటాయి బద్ధజీవుడికి, 6 రకాల కష్టాలు ఉంటాయి. ఏంటి ఇక్కడ మనకి రెండే చెప్పారు, యాక్చువల్గా 6 రకాల కష్టాలు ఉంటాయి మనకి. కపిల భగవానుడు శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో చెప్తారు 6 రకాల కష్టాల గురించి. ఏంటి? ఆకలి, దప్పిక, చలి లామెంటేషన్ బాధ, అలాగే మోహం, ఇల్యూషన్, మోహము, అలాగే ఇంకొక రెండు ఉంటాయి. ఏంటవి? ముసలితనం, వ్యాధి, ముసలితనం, అలాగే మరణం. ఈ 6 నుంచి కూడా ఎప్పుడు కూడా నిరంతరం వీటి వల్ల కలత చెందుతూ ఉంటాడు కదండి. ఒకటి ఆకలి, దప్పికలు కదండి. సో ఎవరైనా ఈ సమస్యతో ఉంటారు కదండి, ఎక్కువ ఆకలి వేసినా ప్రాబ్లమే కదండి, అసలు ఆకలి అయిపోయినా ప్రాబ్లమే కదండి. ఆకలి అయిపోతే ఏమవుతుంది? ఆకలి ఎందుకు మనిషి వేయదు? మనం తిన్నది నేర్చుకోవాలి. అరగకపోతే వేయదు కదండి, మనం తిన్నది అరగట్లేదు అనుకోండి, సో పొద్దున్న తిన్న మధ్యాహ్నానికి ఆకలి వేయదు, అటువంటి వాడిని ఏమంటారు? రోగి అంటారు కదండి. సో ఒకవేళ కొంతమంది ఉంటారు ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఎక్కువ ఎక్కువ తినేస్తూ ఉంటారు, సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు భోగిలాగా తయారవుతారు. భోగిలాగా అంటే వాళ్ళు తింటూనే ఉంటారు, తింటూనే ఉంటారు. యాక్చువల్గా బతకటం కోసం తినాలి, కానీ కొంతమంది తినటం కోసమే బతుకుతూ ఉంటారు కదండి. సో అలాగూ ఉండకూడదు. సో ఈ ఆకలి, దప్పిక ఇవనేవి సమస్యలు, ఎక్కువైనా తక్కువైనా సమస్య అది. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఒక ఎక్కువ తినేస్తే ప్రాబ్లం ఏంటండి, శరీరానికి ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ కదండి. సో శరీరానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మరి ఇంకోటి ఏంటి, ఇంకోటి ఏంటంటే లామెంటేషన్, దుఃఖం. దేనికోసం దుఃఖం? పోతుందేమో అని దుఃఖం కదండి. దుఃఖం దేనికోసం కావాల్సింది? రావట్లేదని వస్తుంది, పోయిందేమో అని దుఃఖపడుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటి, మోహం. మోహంలోనే ఉంటాడు కదా, ఏదైతే అశాశ్వతమో అవి శాశ్వతం అనుకుంటాడు. తన దేహం అశాశ్వతం, శాశ్వతం అనుకుంటాడు. ఆ దేహంతో వచ్చిన వాళ్ళు తన కాపాడతారు అనుకుంటాడు కదండి. కానీ ఎలా కాపాడుతారు వాళ్ళు? ఇక్కడ చెప్పారు ప్రభుపాద్ గారు, గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించలేడు. ఒక అశాశ్వతమైన వాడు ఇంకొక అశాశ్వతమైన వాడిని ఎలా కాపాడతాడు? మనం కాపాడాలంటే ఎవరికి శాశ్వతంగా ఉన్నవాడు కాపాడాలి కదండి, లేకపోతే ఎవరి శాశ్వతుడో తెలిసిన వాడు మనని అక్కడ తీసుకుని వెళ్ళాలి. అంతేగాని ఎవరైతే అశాశ్వతమో వాళ్ళే నొకి, నా పిల్లలే నన్ను కాపాడుతారు, నా భార్య నన్ను కాపాడుతుంది, నా భర్త నన్ను కాపాడుతుంది, వాళ్ళు అశాశ్వతం కదా. సో కానీ ఏం చేస్తాడు ఈ బద్ధజీవుడు, వాళ్ళు నా షెల్టర్, నేను వాళ్ళు రక్షిస్తే వాళ్ళు నన్ను రక్షిస్తారు, వాళ్ళే నా సైన్యం అనుకుంటాడు. సో అలాగే ఇంకోటి ఏంటి, ఈ యొక్క ముసలితనం కదండి. ముసలితనం మనం ఆపితే ఆగుతుందా? సో చాలా మంది ఏం చేస్తారు, క్రీమ్స్ అవన్నీ రాస్తాం, రింకిల్స్ రాకూడదని, వైట్ హెయిర్ రాకుండా కలర్ వేయచ్చు, కానీ శరీర పటుత్వం తగ్గిపోతుంది కదండి. శరీర పటుత్వం ఎక్కడైనా ఆపగలకపోయినా మోకాలు నొప్పులు వస్తే ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు, బట్ కానీ శరీర పటుత్వం తగ్గిపోతుంది కదా కదండి.
సో అంతకు ముందులా పరిగెత్తలేరు కదండి, అంతకు ముందులాగా తినలేరు, అంతకు ముందులాగా దృష్టి ఉండదు, అంతకు ముందులాగా వినలేరు, అంతకు ముందులాగా జ్ఞాపక శక్తి ఉండదు, శరీర పటుత్వం తగ్గిపోతుంది. ఈ విధంగా కలత చెందుతూ ఉంటారు కదండి, ప్రతి ఒక్కరు కూడా కలత చెందుతూ ఉంటారు. అలాగే ఇంకోటి డెత్, మరణం. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క భయం అనేది ఉంటుంది. ఎందుకు మనం భయపడతాం ఏ విషయమైనా? ఇప్పుడు రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఆ రూల్స్ అని ఎందుకు పెట్టుకున్నామండి? ఏమో ఈ దేహం పోతుందేమో, యాక్సిడెంట్ అయితే ఈ దేహం పోతుందేమో, నేను మరణిస్తానేమో, ఎందుకు ఎల్ఐసి అన్ని కడుతున్నాం? ఒకవేళ నేను చనిపోతే నా వాళ్ళని ఎవరు చూసుకుంటారు కదండి? ఒక పక్కన మనం మనం అనుకుంటాం ఎప్పుడు ఉంటామని, బట్ ప్యారలల్ గా చూస్తే మనం ప్లాన్ చేస్తున్నాం కదండి, ప్లాన్ చేస్తున్నాం కదా. ఎందుకు అందరు ఇన్సూరెన్స్ ఎందుకు కడుతున్నారు అంటే వాళ్ళు ఆ సత్యాన్ని అంగీకరిస్తున్నారు, బట్ ఒప్పుకోరు అంతే. మరి ఎందుకు ఇన్సూరెన్స్ కంపెనీస్ అంతలా పెరిగిపోతున్నాయి అంటే వాళ్ళకి తెలుసు ఏదో ఒక రోజు నేను విడిచిపెట్టాలి ఈ దేహాన్ని, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించట్లేదు. ఒకవేళ తిను వెళ్ళిపోతే తిను మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాడు, కానీ తిను వెళ్తున్నాడు కదా ఎక్కడికి వెళ్తున్నాడు అది ఆలోచించట్లేదు కదండి. సో ఇది ఈ ఆరిటి చేత కలత చెందుతూ ఉంటాడు అని చక్కగా ఎవరు చెప్తున్నారు? ఉరుక్రమ అంటే ఏంటి? గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసేవాడు. ఉరుక్రమ అని ఎవరిని అంటారు? వామనమూర్తిని అంటారు. వామనమూర్తి ఏం చేశాడండి? మొత్తం రెండు పాదాలతో మొత్తం కొలిచేశాడు కదండి. అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు స్వామిని ఉరుక్రమ అని పిలుస్తారు, ఎక్స్పెషల్లీ వామన భగవాన్ ఉరుక్రమ అని పిలుస్తారు. అందుకని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు ఘనకార్యాలు చేసేవాడివయ్యా, సో అందుకనే నా నా యొక్క రిక్వెస్ట్ వినండి, ఈ సృష్టికి కావాల్సిన శక్తిని ఇవ్వండి. ఎందుకంటే వీళ్ళందరి పేరు నాకు జాలి కలుగుతుంది. ఇంకా ఏముంటాయంటే వాళ్ళు దేంతో బాధపడతారు? త్రిధాతు. త్రిధాతు అంటే ఏంటి? ఇక్కడ కఫ పిత్త వాతములు కదండి. సో ఈ యొక్క కఫ పిత్త వాతములు ఇంబ్యాలెన్స్ అయ్యాయి అనుకోండి, ఏమవుతుంది? బాడీ బాగా పనిచేస్తుందా పనిచేయదు కదండి? మాట్లాడి ఈ యొక్క కఫ అంటే ఏంటి? మాట్లాడటానికి అవ్వదు. ఎర్త్ కాంపోనెంట్, వాటర్ కాంపోనెంట్. పిత్త అంటే ఈ యొక్క వాటర్ కాంపోనెంట్, ఏ ఫైర్, అగ్ని, అగ్ని కాంపోనెంట్ కదండి. సో అందుకనే కొంతమంది చెప్తారు కదా పిత్త సరిగ్గా లేదు అంటే అగ్ని సరిగ్గా లేదు వాళ్ళ బాడీలో, ఏమవుతుంది? డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకవేళ కఫం ఎక్కువైపోయింది ఏమవుతారు వాళ్ళు? ఎక్కువ ఫ్యాట్నెస్ వచ్చేస్తుంది, ఎర్త్ కాంపోనెంట్ పెరిగిపోతుంది, వాటర్ లేకపోతే ఏమవుతుంది? వాటర్ పట్టేస్తుంది వాళ్ళ బాడీ అంతా కదండి. ఇప్పుడు కఫ పేషెంట్స్ ని ఎక్కువ చూస్తే వాళ్ళు ఎలా ఉంటారు? ఎక్కువ వెయిట్ ఎక్కువ వచ్చేస్తుంది, ఎందుకంటే వాటర్ ఉబ్బిపోతూ ఉంటుంది వాళ్ళ శరీరం. వాళ్ళ సరిగ్గా ఇంబ్యాలెన్స్ వస్తే, కఫ ఇంబ్యాలెన్స్ వస్తే ఏమవుతుంది? వాటర్ లోపలే ఉండిపోతే ఏమవుతుందండి? శరీరం బెలూన్ లాగా ఉబ్బిపోతూ ఉంటుంది, రైట్? సో అలాగే ఈ వాత అంటే ఏంటి? వాత అంటే ఎయిర్, గాలి, ఈథర్. సో ఈ వాతం దోషం వచ్చింది అంటారు. వాత దోషం వస్తే ఏమొస్తాయి శరీరంలో? కొన్ని అంటారు కదా తినద్దండి వాతం అంటారు, ఎందుకని? ఏమవుతుంది వాతం తింటే? కాళ్ళు చేతులు పట్టుకోవడం, నొప్పులు వస్తాయి, పట్టేస్తాయి. వాసిపోతాయి కదా, వాసిపోతుంది. అక్కడంతా గాలి ఉండిపోతుంది, గాలి ఉండిపోయి ఆ మూమెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుందండి? నొప్పులు వచ్చేస్తాయి, పెయిన్స్ వచ్చేస్తాయి. అందుకనే కొన్ని ఫుడ్స్ ఏమంటారు, ఈ వాతానికి సంబంధించి తినద్దు మీకు పడవంటారు కదా. సో వీటితో కూడా మనం, ఈ దోషాలతో కూడా మనం బాధపడుతున్నాం. సో ఇవి మూడు కరెక్ట్ డోసేజ్ లో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కఫ పిత్త వాత ఇంబ్యాలెన్స్ లేకపోతే, బట్ యాక్చువల్ గా ఎప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో కదండి. అది 1% నుంచి 100% స్కేల్లో ఎంతో కొంత ఇంబ్యాలెన్స్ ఉంటుంది, కాబట్టి మనం సఫరింగ్ తీసుకుంటాం ఈ శరీరంతో. కొంతమంది వాళ్ళ శరీరం 70%, 80% ఇంబ్యాలెన్స్ ఉంటే దాని తగ్గట్టుగా వాళ్ళకి రోగాలు వస్తూ ఉంటాయి. 1%, 2% వాళ్ళకి జస్ట్ అప్పుడు అప్పుడు ఇలా 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 ఒక తుమ్ము అటు దగ్గు తగ్గుతారు, బట్ వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. బట్ ఈ ఇంబ్యాలెన్స్ ఉంటే ఏమవుతుంది? మనం చాలా కలవర పడాల్సి వస్తుంది, ఎందుకంటే శరీరం మనకి సహకరించదు. ఇంకేమంటున్నారు? తీవ్రమగు కామవేగం. కామవేగం అంటే ఏంటి? కోరికలు. అసలు ఈ యొక్క కామవేగం అంటే ఏంటండి? కోరికలు. ఎందుకని? మితిమీరిన కోరికలతో ఉంటారు జీవుడు. సో మితిమీరిన కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుంది? కోరిక తీరకపోతే ఏమవుతుంది? కోపం వచ్చేస్తుంది. కోపం అందుకనే నిరంతర క్రోధం విహలైంది. సో అందుకనే అక్కడ ఏమన్నారు, అచ్యుతరుష, అలుపు లేనట్టు క్రోధం అంటే, క్రోధానికి కూడా తీవ్రమైన క్రోధం వస్తుందని చెప్తున్నారు. దానికి అలుపు లేదంటే ఏంటి? సో నిరంతరం క్రోధంతోనే ఉంటారు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తున్నారు, అవి ఫెయిల్ అయిపోతున్నాయి, సరిగ్గా సరిపోవట్లేదు వాళ్ళకి, ఏమవుతుంది? కోపం వస్తుంది. ఒకవేళ సరిపోతే, ప్లాన్ సక్సెస్ అయితే సంతోషం.
సంతోషం ఉంటే ప్రాబ్లం లేదు, కానీ ఏమవుతుంది? ఓవర్ ఇది కాన్ఫిడెంట్ సంతోషం. లోభం, లోభం కింద అవుతుంది. ఒక 1 BHK రాలేదు, కోపం వస్తుంది. నా ఫ్రెండ్స్ అందరికీ 1 BHK నాకు రాలేదు, 1 BHK వచ్చేసింది, ప్రేమనిపిస్తుంది. 2 BHK కాలే, తర్వాత 3 BHK, తర్వాత బంగ్లో, తర్వాత సెకండ్ బంగ్లో కదండి, దురాస, గ్రీడ్ వచ్చేస్తుంది కదండి. సాటిస్ఫై అయితే ఒక ప్రాబ్లం, సాటిస్ఫై అవ్వకపోతే ఒక ప్రాబ్లం. సో ఈ కామ వేగం వల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, చాలా బాధపడుతూ ఉంటారు. సో ఇంకేమంటున్నారు, సీదతే ఎప్పుడు దుఃఖితంగానే ఉంటారంట వాళ్ళు. సో అందుకనే నేను వాళ్ళ పట్ల జాలి పడుతున్నానండి అని చెప్తున్నారు. మరి వీటి వీళ్ళకి మరి స్వంతం ఎలా దొరుకుతుంది? ఈ యొక్క ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక అంటే శరీరం నుంచి వచ్చేవి, మనసు నుంచి వచ్చేవి కదండి. మనసు నుంచి వచ్చేవి ఏంటి? మనసు కనుక నియంత్రణ లేకపోతే మితిమీరిన కోరికలు, కోరికలు తీరకపోతే కోపం. సో ఆధ్యాత్మిక అంటే శారీరక మానసిక సమస్యలు. నెక్స్ట్ ఏంటి, ఈ యొక్క ఆది భౌతిక, వేరే లివింగ్ ఎంటిటీస్ నుంచి వస్తాయి. ఆది దైవిక, నేచురల్ కెలామిటీస్, తుఫాన్ కదండి, అనావృష్టి, అధిక వృష్టి, ఎక్కువ వర్షం వస్తుంది, తక్కువ వర్షం వస్తుంది, ఒకసారి కరువు వచ్చేస్తుంది, గ్రెయిన్స్ ఉండవు కదండి. సో ఇవన్నీ కూడా సమస్యలే. సో ఇంకోటి ఏమంటున్నారు, కేవలం ఒక కృష్ణ భక్తులు ఎవరైతే ఒక ఒక ఆధ్యాత్మిక ఆచార్యుడు కరుణ చూపించి వాళ్ళ జీవితాలను ఉద్ధరిస్తే తప్ప వాళ్ళ జీవితాలకు ఎటువంటి సుఖం అనేది ఉండదు అని చెప్తున్నారు. సో 9వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, దాని కంటిన్యూషన్ చెప్తున్నారు. ఆత్మకు భౌతిక క్లేశం నిజముగా అస్తిత్వం లేనట్టువే, ఎందుకని? ఆత్మ సచ్చి ఆనంద స్వరూపుడు. సో ఈ యొక్క సమస్యతో తనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ ఎందుకని ఇప్పుడు బాధపడుతున్నాడు? ఎందుకని బాధపడుతున్నాడు అంటే, ఈ యొక్క దేహంతో తన్ని ఊహించుకుంటున్నాడు, తను భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ అనుకుంటున్నాడు కదండి, భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ అనుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క దేహానికి వచ్చిన సమస్యని తన సమస్య కింద ఉండటం వల్ల ఏమంటున్నాడు, భౌతిక బాహ్య శక్తి చే ప్రభావితుడు ఈ భౌతిక క్లేశంలో చిక్కు నుండి బయట పడలేకపోతున్నాడు. సో అందుకని ఇక్కడ ప్రభుపాద్ గారు ఏమని చెప్తున్నారు, భగవద్గీత 2.55 ఎందు తెలుపబడినట్లుగా అతను మానసిక కల్పనతో తయారైన అన్ని విధములకు ప్రణాళికలను త్యజించవలసి ఉండెను. ప్రజాహతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్, పరమ సంకల్పముతోనే జీవుడు తనను తాను జతపరచు కొనవలను, భవబంధము నుండి బయటపడటకి అది అతనికి తోడ్పడగలదు. సో మరి ఏం చేయాలి బయటపడాలి అంటే, భగవంతుని ప్రణాళికలతో మన జీవితాన్ని సమన్వయం చేసుకోవాలి. మన ప్రణాళికతో మనం వెళ్ళాలి అనుకుంటే ఏమవుతుంది, ఈ భౌతిక ప్రకృతి చేతిలో మనం ఏమంటారు, టాయ్ అయిపోతాం అనమాట, బొమ్మ, తోలు బొమ్మలాగా ఆడిస్తుంది భౌతిక ప్రకృతి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని ప్రణాళికతో మన ప్రణాళికని జోడించి భగవంతుని ప్రణాళికని పాటించే ప్రయత్నం చేస్తే, అప్పుడు మనం ఈ భవబంధనాల నుంచి మనం బయటపడగలం తప్ప లేకపోతే వేరే అవకాశమే లేదు. సో ఎందుకని, ఎందుకని అంటే, ఇప్పుడు మనం కనిపించే దేహం కాదు, మనం ఎవరండి, దేహధారి, దేహాన్ని ధరించి ఉన్నాం కదండి. సో యాక్చువల్గా కరెక్ట్ గా కూర్చుని ఆలోచిస్తే, ఈవెన్ మనం భగవద్గీత భాగవతం ఓపెన్ చేయకపోయినా ఈ విషయం మనకు అర్థం అవుతుంది, కానీ ఈ కోణంలో మనం ఎప్పుడు ఆలోచించాం కదండి. సో మనం ఇండియన్ అంటాం, నేనే ఇండియా అంటామా? ఇండియన్ అంటాం, భారతీయుని అంటాం, నేనే భారతదేశం అంటున్నామా? లేదు. అమెరికన్ అంటాం, అమెరికాలో ఉంటున్నావా అని అంటున్నాం కదండి, లేకపోతే క్షత్రియుణ్ణి అంటున్నాం, బ్రాహ్మణ్ణి అంటున్నాం కదండి. ఈ యొక్క దేహం, ఈ యొక్క చెయ్య, నా చెయ్య అంటున్నాం, నా కాలు అంటున్నాం, ఈ నా ఎవరు అంటే, ఈ దేహం కాదు నేను అని చాలా క్లారిటీగా ఉంది కదండి. ఈ దేహం కేవలం ఏం చేస్తుంది, ఈ యొక్క దేహధారి ఈ దేహాన్ని ధరించి ఉన్నాడు అంతవరకే, ఇది వెహికల్ మాత్రమే జీవుడికి. కాబట్టి ఈ వెహికల్ ని చక్కగా ఉపయోగించుకోవాలి. కానీ ప్రాబ్లం ఏంటి, వెహికలే నేను అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా కారులో ఉన్న డ్రైవరు ఆ కారుని ఏం చేస్తున్నాడు, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్ళడానికి ఆ కారు ఉపయోగపడుతుంది, బట్ ఆ కారే నేను అనుకుని ఆ కారుకి పెట్రోల్ కొట్టిస్తూ తన గనక ఆహారం తీసుకోకపోతే ఏమవుతుందండి, తను క్షీణించిపోతాడు. మనం ఏం చేస్తున్నాం, ఈ దేహమే మనం అనుకుంటున్నాం కాబట్టి దేహానికి సంబంధించిన కార్యక్రమాలనే చేస్తున్నాం, చక్కగా దాన్ని అలంకరిస్తున్నాం,
దానికి స్పష్టంగా చూస్తున్నాం, అన్ని చేసుకుంటున్నాం, దానికి ఏదైనా వస్తే ఏడుస్తున్నాం, దాన్ని ఎవరైనా పొగిడితే ఆనందంగా ఉంటున్నాం. కానీ మనం జీవాత్మలం, మనకు ఒక ఆహారం కావాలి. ఎలాగైతే డ్రైవర్కి తినే ఆహారం వేరు, డ్రైవర్ పెట్రోల్ తాగలేడు కదండి, డ్రైవర్కి ఆ యొక్క గ్రెయిన్స్ ఆహారం తింటాడు. అలాగే ఆత్మక ఆహారం ఏంటి? దైవం చింతన ఆత్మక హరినామ ఆహారం ఏంటి? జపము హరినామ భగవంతుని సేవ, భగవంతుని శ్రవణం సేవ, కీర్తన శ్రవణ కీర్తన నామ జప, ఇవన్నీ కూడా ఆత్మక ఆహారంగా ఉంటాయి. ఏ విధంగా అయితే మనకి ఈ యొక్క గ్రెయిన్స్ తిన్నప్పుడు ఈ శరీరం వృద్ధి చెందుతుందో, ఎప్పుడైతే మనం భగవంతుని చింతనలో ఉంటామో మన ఆత్మ కూడా శక్తిని పుంజుకుంటుంది కదండి. సో మనం అది అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంట, ఈ బాహ్య శక్తి ప్రభావం అయితే ఈ క్లేశాల చిక్కులో ఎప్పుడు కూడా బయట పడలేడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్తున్నారు. సో ఇంకా లాస్ట్ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. అహ్నా పృతార్థకరణ నిసి నిశ్చయాన నానా మనోరథ దియాక్షణ భగ్న నిద్రాహ దైవాహతార్థరచనారుషయోపి దేవా యుష్మత్ ప్రసంగ విముఖా ఇహ సంసరంతి. అట్టి భక్తి రహితులు తమ ఇంద్రియములను మిగుల కష్టదాయకమును ఎడతగనిదనియు నగు కర్మయందు నిలిపియుందురు. బుద్ధి పలు విధములకు మనోరథములచే నిరంతరము నిద్రను భంగపరచడి కారణమున వారు రాత్రి అందు నిద్రలేమిచే బాధపడుదురు. వారి వివిధమగు ప్రణాళికలు మానవాతీత శక్తిచే భగ్నము కావింపబడును. నీ దివ్య కథలేడ విముఖత కలిగినచు మహర్షులు సైతం ఈ భౌతిక జగమున పరిభ్రమించవలసినది. నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతలు జాగ్రత్త భాష్యం చీల ప్రభా చీల ప్రభాత్ కీచే పూర్వ శ్లోకము నందు వివరింపబడినట్లు శ్రీకృష్ణ భగవాను భక్తియుత సేవ యొక్క రుచి నిరుగని వారలు భౌతిక కళాపములందు నియుక్తులగుదురు భౌతిక కళాపములందు నియుక్తులగుదురు. వారిలో అధిక శాతము పగటి సమయమున కఠినమగు దైహిక పరిశ్రమల యందు నెలకొందురు. అతి పెద్దదైన భారీ కర్మాగారమునందలి కష్టయుత కార్యములలో వారి ఇంద్రియములు నెలకొని ఉండును. ఆ కర్మాగారములు యజమానులు తాము ఉత్పత్తి కావించిన వాటికి గిరాకీ పొందుటలో నియుక్తులయుండగా కార్మికులు విస్తారమగు యాంత్రిక ఏర్పాట్లతో పెద్ద ఎత్తున ఉత్పాదన కావించుటలో తలమునకలయుందురు. ఫ్యాక్టరీ కర్మాగారం అన్నది నరకమునకు మారుపేరు. దుష్ట కార్యములందు నెలకొనిన జనులు అలసిపోయిన తమ ఇంద్రియములను సంతృప్తిపరచుటకు రాత్రి సమయమున మదిర మగువలను ఆశ్రయింతురు. కాని పలు విధములైన మనోరథములు నిరంతరము నిద్రను చెరచడి కారణమున గాఢ నిద్రను సైతము వారు పొందజాలరు. నిద్రలేమిచే బాధపడేది కారణమున వారు తగినంత విశ్రాంతి లేక కొన్ని మాటు పగటి సమయమును మందముగా నిద్రవచ్చుచున్నట్లు నుందురు. ఆ ఆదిదైవిక శక్తి కారణమున ప్రపంచమునందరి గొప్ప శాస్త్రవేత్తలు మునులు సైతము తమ పలు ప్రణాళికలు భగ్నము కావి హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. ప్రపంచమునందలి గొప్ప శాస్త్రవేత్తలు మునులు సైతము తమ పలు ప్రణాళికలు భగ్నము కావింపబడి భౌతిక జగమునందే జన్మ జన్మాంతరములు పరిభ్రమింతురు. ఒకనొక శాస్త్రజ్ఞుడు ప్రపంచమును శీఘ్రముగా నశింపజేయుటకై అణుశక్తి యందు అన్వేషణలు కావించి తాను చేసిన సేవకు లేదా హానికి గుర్తింపుగా ఉత్తమోత్తమ బహుమానమును పొందవచ్చును. కాని అతనును మానవాతీత ప్రకృతి నియమముల కారణమున జనన మరణ సంస్కృతి యందు తగులుకొని తన కర్మఫలమును అనుభవించవలసి వచ్చును. భక్తి యోగమునకు విముఖులైన వారందరూ ఈ భౌతిక జగమున నిశ్చయముగా పరిభ్రమింపవలసియే వచ్చును. భగవాను భక్తి యోగ నియమములకు విముఖులైన ఋషులు సైతము భౌతిక అస్తిత్వపు బంధమునకు గురి కావలసి వచ్చునని ఈ శ్లోకమును ప్రత్యేకించి పేర్కొనబడినది. భగవాను భక్తి యోగమునకు అన్వయించని సొంత ధర్మ విధానములను తయారు చేయ యత్నించని ఋషులు ఈనాడే కాక పూర్వకాలమందునూ కలరు. కాని భగవద్ భక్తి రహితముగా ఏ ధర్మ విధానమును ఉండబోదు. జీవులందరకు దేవదేవుడే నాయకుడు. అతనికి సమానులు గాని అధికులు గాని లేరు. చివరికి నిరాకార లక్షణము సర్వత్రా నెలకొని ఉన్న పరమాత్మ రూపం సైతము దేవదేవునితో సమాన స్థాయిలో లేవు. కనుక జీవుల పురోగతి కొరకై భక్తి యోగ రహితముగా ఏ ధర్మము గాని నిజముగు తత్వ విధానము గాని ఉండబోవు.
ఆత్మోద్ధారము కొరకై తపస్సులు నాచరించుటనిది గొప్ప కష్టమును చేపట్టడి నిరాకార వాదులు నిరాకార బ్రహ్మజ్యోతిని చేరినా చేరవచ్చును. కాని భక్తియుత సేవ యందు స్థితి నొందని కారణమును చివరికి వారు మరి యొక్క విడత భౌతిక అస్తిత్వమును అనుభవించుటకు తిరిగి భౌతిక జగమునకే పతనము చెందుదురు. ఈ విషయము ఈ క్రింది విధముగా ద్రోపర్పబడినది. ఏన్యే రవీందాక్ష విముక్త మానిన స్వయంత భావాద విశుద్ధ బుద్ధయ ఆరుహ్య కృచ్చేన పరం పరం పదం తత వతంద్య పతంద్యతో నాదృతయుష్మ్రయ. భగవానుని భక్తియుత సేవ లేకుండగానే ముక్తులు ముక్తుల మైతి మనడి విద్యాభావనలో నున్న వారు బ్రహ్మజ్యోతి లక్ష్యమును చేరిన చేరవచ్చును. కాని వారి మలిన చైతన్యము కారణమున మరియు వైకుంఠ లోకములందు ఆశ్రయము లభింపనందున ఆ నామమాత్రపు ముక్త పురుషులు తిరిగి భౌతిక అస్తిత్వమునకే పతనము చెందుదురు. శ్రీమద్ భాగవతము 10వ స్కందము సెకండ్ చాప్టర్ 32 అధ్యాయం శ్లోకం. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శాంతి మాతాజీ కంటిన్యూ చేయండి. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధర్మము సాక్షాత్తుగా దేవర దేవుని చేతనే ప్రవర్తితమగును. వేరెవ్వరును దేవతలు ఋషులతో సహా అతి ఏ నియమములను తయారు చేయజాలరు. అటువంటి ధర్మ నియమములను ఆవిష్కరించి హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. అనగా శ్రీకృష్ణ భగవాన్ హరే కృష్ణ అనగా శ్రీకృష్ణ భగవాన్ ని భక్తియుత సేవారహితముగు ఏ ధర్మ విధానమును ఎవరును తయారు చేయజాలరు. శ్రీమద్ భాగవతము నందలి షష్టమ స్కందమునందు మనము గాంచునట్లుగా ధర్మములను నెలకొల్పిన వాడు సాక్షాత్తు భగవానుడే. తన శరణాగతిని కలుగజేయు విధానమునకు అన్యమైన ధర్మములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుడు నిరసించినట్లుగా భగవద్గీత యందును మనము గాంచగలము. శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగము వైపునకు మనుజుని నడిపడి విధానమే మరి ఏ ఇతరమును కాదు నిజమైన ధర్మము లేదా తత్వము. శ్రద్ధావిహీనులకు జీవులను నియంత్రించడి యమరాజు పలికిన విషయములను షష్ట స్కందమునందు మనమిట్ల గాంచగలము. ధర్మంతు సాక్షాద్ భగవత్ ప్రణీతం నవై విదుర్ఋషయో నాపి దేవాః నసిద్ధ ముఖ్యా అసుర మనుష్యాః కుతోను విద్యాధర చారణాదయః స్వయం భూర్నారద శంభు కుమార కపిలో మనుః ప్రహ్లాదో జనక భీష్మో బలి బలిర్వై న్యాస కిర్వయం శైతే విజానీమో ధర్మం భాగవత పటాః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం నాత్వామృతమశ్నుతే. ధర్మము సాక్షాత్తుగా దేవదేవుని చేతనే ప్రవర్తితమగును. వేరెవ్వరు దేవతలు ఋషులతో సహా అతియే నియమములను తయారు చేయజాలరు. అటువంటి ధర్మ నియమములను ఆవిష్కరించుటకు గొప్ప ఋషులు మరియు దేవతలే అధికారులు కారణచో ఇతరులను గుర్చి అధోలోకములందు వసించు నామమాత్ర యోగులు దానవులు మానవులు విద్యాధరులు చారణులు వేరుగా పలుకునదేమున్నది. బ్రహ్మ నారదుడు శివుడు సనక సరందనాథులు కపిలుడు మనువు ప్రహ్లాదుడు జనక మహారాజు భీష్ముడు బలి సుఖదేవ గోస్వామి యమరాజు అనేది 12 మహాజనులే ధర్మమును గూర్చి పలుకుటకు మరియు దాన్ని ప్రవర్తింప చేయుటకు అధికారం ఇవ్వబడిన భగవత్ ప్రతినిధులు. శ్రీమద్ భాగవతము 6వ స్కందం 3వ అధ్యాయం 19వ శ్లోకం నుండి 22-21వ శ్లోకము. ధర్మము ఏ సాధారణ జీవునకైనను వెల్లడి ఎగునట్టిది కాదు. సన్మార్గపు స్థితికి మానవుని గురి తెచ్చుటకే ఆ ధర్మ నియమములు కలవు. అహింస మొదలుగా నీతులు తప్పుదారి పట్టిన జనులకు పరమ ఆవశ్యములై ఉన్నవి. ఇలయన మనుజుడు సన్మార్గుడును అహింసాపరుడును కానిదే ధర్మ నియమములను అవగతము చేసుకొని జాలడు. నిజమునకు అతడు నీతి మరియు అహింసల ఎందు నెలకొనైనప్పటికీ వాస్తవముగా ధర్మం అనేమో తెలుసుకొనుట పరమ దుర్లభము. అది పరమ రహస్యమైనట్టిది. ఏలైనా మనుజుడు నిజ ధర్మ నియమములందు నిష్ణాతుడైనంతనే
శీఘ్రముగా ఆనంద జ్ఞానమయ నిత్య జీవనమును బడయగలడు. కనుకనే శ్రీకృష్ణ భగవాన్ని భక్తి యోగమునందు నెలకొనని వాడు తన్ను తాను అమాయక జనుల ఆధ్యాత్మిక నేతగా ప్రకటించుకొనరాదు. అటువంటి అర్ధరాహిత్యమును యుషోపనిషత్తు ఈ క్రింది మంత్రమునందు దృఢముగా నిషేధించినది. అందం తమ ప్రవశంతి యో సంభూతి ముపాసతే తతో భూయా ఇవేతే తమో యావు సంభూత్యామృతః. ఈశోపనిషత్తు 12. నిజముగు భక్తి ధర్మముతో ఎట్టి అన్వయము లేకుండా ధర్మము పేరిట ఇతరులను తప్పుదారు పట్టించు వాని కన్నను ధర్మము నెరుగక తత్కారణమున ధర్మ విషయమున ఏమేనో చేయని వాడు ఉత్తముడు. అటువంటి నామమాత్ర ధర్మవేత్తలు బ్రహ్మదేవుడు మరియు ఇతర మహాజనులచే తప్పక నిందనీయులగుదురు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఇంకా చెప్తున్నారు ఏ విధంగా ఫ్రస్ట్రేట్ అవుతారు ఒకవేళ భక్తియుత సేవ చేయకపోతే ఏ విధంగా వాళ్ళు కలత చెందుతారు. భక్తి రహితులంటే ఎవరైతే భక్తియుత సేవను ఆశ్రయించని వారు రకరకాల తరగతుల వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కలత చెందుతారన్న విషయాన్ని మనకి బ్రహ్మదేవుడు చిట్ట చివరికి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? సో ఎవరైతే భక్తి చేయలేదు కదండి, వాళ్ళు నిత్యం కర్మలు చేస్తూ ఉండవచ్చు, కానీ ఏమవుతుంది, దానివల్ల కర్మ బంధనాల్లో పెట్టబడుతున్నారు కానీ ఉద్ధరించబడట్లేదు. అంటే కర్మయోగం గురించి మాట, అంటే యోగం అంటే భగవంతుని అనుసంధానం అన్నది. భగవంతునితో అనుసంధానం లేకుండా, భగవంతుని సంతృప్తి కోసం కాకుండా ఎవరైతే కర్మలన్నీ చేస్తున్నారో అటువంటి ఉపయోగం అనేది ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, దేనికోసం చేస్తారు, ఇంద్రియ తృప్తి కోసం చేస్తారు. మనం చెప్పుకున్నాం సుఖదేవ గోస్వామి 2వ స్కందం స్టార్టింగ్ లోనే చెప్పేశాడు ఆయన కదండి. వాళ్ళు ఏం చేస్తారు, పగలంతా ఎంతో కష్టపడతారు, ఎందుకని, ధనార్జన కోసం. రాత్రి మళ్ళీ ఏం చేస్తారు, రకరకాల కోరికలను తీర్చుకోవడానికి కావాల్సిన ధనం కోసం పగలంతా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. రాత్రి ఏం చేస్తూ ఉంటారు, నిద్రపోతారు. ఒకవేళ నిద్ర లేకపోతే ఇక్కడ ఏమని చెప్తున్నారు, వాళ్ళకి నిద్ర కూడా సరిగ్గా పట్టదంట, ఎందుకని నిద్ర లేమిచే బాధపడతారు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు ఎందుకు నిద్ర లేమిచే బాధపడతారు, ఎందుకంటే వాళ్ళ మనోరథాలు కదండి చాలా చాలా కోరికలు ఉండటం కారణంగా ఆ కోరికల నుంచి వచ్చిన యాంగ్జైటీ కారణంగా వాళ్ళకి నిద్ర పట్టదు. అంటే తీరుతుందో లేదో, ఈ లోన్ క్లియర్ చేస్తానో లేదో, ఆ ఇల్లు తీసుకోగలనో లేదో కదండి, కంటిన్యూస్ యాంగ్జైటీలో ఉంటే వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్లీపింగ్ టాబ్లెట్స్ కదా, ఇదివరకు ఎవరో వేసుకునే వారు లక్షల్లో ఒకళ్ళు, ఇప్పుడు చూస్తే చాలా మంది వేలలో వేసుకుంటారు. ఎందుకని, ఎందుకంటే వాళ్ళకి నిద్ర రావట్లేదు, ఇంత యాంగ్జైటీ, కళ్ళు మూసిన నిద్ర రావట్లేదు. ఎందుకని, మానసిక స్థిరత్వం లేదు, అనంతమైన కోరికలతో ఉంటున్నారు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమైందండి, ఇదివరకు ఎవరో ఏదో కొనుక్కుంటే కేవలం 10 మందికి తెలిసేది, ఇప్పుడు ఎలా తెలుస్తుందండి అందరికి, ఎలా తెలుస్తుంది, స్టేటస్ వాట్సాప్ అందరికి ఉంటుంది. సో స్టేటస్ లో వీళ్ళు తీసేసుకున్నారా, నేను ఎప్పటి నుంచి ప్లాన్ చేసిన ఇంకా అవ్వలేదు, వీడికి నిద్ర పట్టనే పట్టదు ఇంకా కదండి. సో ఇదివరకు ఎవరైనా కొనుక్కున్నా ఎప్పుడు తెలిసేది, మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేకపోతే వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు కానీ తెలియదు అసలు వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉన్నారు, ఎదిగారా తగ్గారా ఏమీ తెలియదు. ఎవరికి దాంతో వాళ్ళు సుఖంగా ఉండేవారు, ఎవరికి వాళ్ళే గొప్పగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, ఈజీగా తెలుస్తుంది. సో వీడికి అదృష్టం బాగోపోయినా లేకపోతే వీడి కర్మ ఫలితంగా వాడికి ఏమి లేదనుకోండి, ఎంత కష్టపడినా వాడు ఏమవుతున్నాడు, ఇప్పుడు నిద్ర పట్టట్లేదు వాడికి, చాలా టెన్షన్ యాంగ్జైటీగా వాడు తక్కువగా ఫీల్ అవుతున్నాడు, సంతృప్తి అనేది ఉండట్లేదు కదండి. సో దాని వల్ల ఏమవుతుంది, నిద్రలేమి. సో అందుకని శ్రీమద్ భాగవతులు చెప్పిన ప్రతి పదం చాలా క్లియర్ గా ఉంటుంది, జరుగుతుంది. ఇప్పుడు అచ్చం కలియుగంలో ఆల్రెడీ స్టార్టింగ్ లోనే ఉన్నాం, బట్ అవన్నీ సింటమ్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం కదండి. ఎందుకంటే ఇది కలియుగ సింటమ్ కూడా కాదు, ఎవరి సింటము, బద్ధజీవుడు యొక్క సింటమ్ ఇదంతా. ఇది ఇద్దరు జీవులు ఉంటారు, బద్ధజీవుడు ముక్త జీవులు. ముక్త జీవులు ఎవరు, ఈ భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా త్రిగుణాల చేత ఎఫెక్ట్ అవరు, వాళ్ళు త్రిగుణాతీతం అయి ఉంటారు, శుద్ధ భక్తుల చేతిలో ఉంటారు పరమహంసలు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వాళ్ళు చక్కగా నిద్రపోగలరు. కానీ ఎవరైతే ఈ బద్ధ జీవులు ఉంటారో వాళ్ళు ఏమిటంటే రకరకాల కోరికలతో అవి తీరకపోవటం కారణంగా వాటి వాళ్ళ యాంగ్జైటీతో తీరుతుందో లేదో అన్న టెన్షన్తో ఏం చేస్తారు, రాత్రి కూడా వాళ్ళు నిద్రకు కూడా దూరం అవుతారు. కొంతమంది ఏం చేస్తారు, దీని నుంచి తప్పుకోవడానికి ఏం చేస్తారు, ఈ యొక్క టాబ్లెట్స్ కానీ లేకపోతే వేరే వేరే హ్యాబిట్స్ కానీ, పరశ్రీ సాంగత్యం కానీ లేకపోతే మత్తు పదార్థాలు కానీ వాళ్ళు అలవాటు పడతారు కదండి. సో విధంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ,
రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉంటారు, కానీ ఏమవుతుంది, భగవంతునికి ప్రణాళిక ఫైనల్ గా శాంక్షన్ అవుతుంది కదండి. సో సో ఆయన ప్రణాళిక ముందు ఏమవుతుంది, ఈడు వేసిన ప్రణాళికలు భగ్నం కావటం కారణంగా ఎంతో దుఃఖితుడవుతాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్పారు, భగవంతుని కథ పట్ల విముఖులైతే కనుక ఏమంటున్నారు, ఈవెన్ ఋషులైన ఋషయః అపి, ఋషులైనా సరే భగవంతుని యొక్క కథ పట్ల విముఖత కలిగి ఉంటే, అంటే ఇష్టం చూపించకపోతే, వాటి పట్ల ఆసక్తి లేకపోతే, వాళ్ళు కూడా ఈ భౌతిక ప్రపంచంలో తిరగాల్సిందే, పరిభ్రమించాల్సిందే, ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తిని అర్జున. అదేంటండి, సో భగవంతునికి కథ పట్ల ఆసక్తి లేకపోతే అలా జరుగుతుందా? అసలు కథ పట్ల ఆసక్తి ఎప్పుడు వస్తుంది చెప్పండి. దాని పట్ల రుచి పెరిగినప్పుడే మాతాజీ. ఆయన గురించి తెలుసుకోవాలని ఇంటెన్షన్ ఉన్నప్పుడు, సో మనకి ఎవరైనా ఇష్టం అనుకోండి, వాళ్ళ గురించి వినడానికి ఆసక్తి ఉంటుంది. అసలు ఆ వ్యక్తి అంటే తెలియదు మనకి, ఆ వ్యక్తి అంటే ఇష్టం లేదు, ఆ వ్యక్తి గురించి ఏం వింటాం కదండి, వినాలని ఆసక్తి లేదు. అందుకని ఇప్పుడు సినిమా హీరో హీరోయిన్లు వాళ్ళకి ప్రతిరోజు పేపర్లో కదండి ఒక ఎడిషన్ ఉంచుతారు వాళ్ళ కోసం, ఎందుకని వాళ్ళ కోసం రోజు ఏదో ఒకటి, వాళ్ళు ఇక్కడికి వెళ్ళారు, లేకపోతే ఈ కలర్ శారీ, లేకపోతే ఈ కలర్ డ్రెస్, లేకపోతే ఈ కలర్ కారు, ఎందుకని కంటిన్యూస్ గా వాళ్ళని న్యూస్ లో ఉంచుతారు, వాళ్ళ గురించి విని విని విని. ఏమవుతుంది, సడన్ గా వాళ్ళ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవుతుంది, అప్పుడు ఏమవుతారు, ఆల్రెడీ వాళ్ళకి అటాచ్ అయిపోయి ఉన్నారు, ఆసక్తి పెరిగిపోయింది, అక్కడికి వెళ్ళి చూడాల్సిందే కదండి. అందుకని స్వామి కూడా అడ్వర్టైజ్ చేసుకుంటాడు కదండి, రకరకాల అవతారాలు తీసుకుని వచ్చి నా ధామం ఎలా ఉంటుంది, మీరు కూడా అక్కడి వాళ్ళే రండి కదండి, ఆయన కూడా అడ్వర్టైజ్ చేసుకుంటారు. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ మనం చూడం కదండి. సో ఆయన అడ్వర్టైజ్మెంట్ ప్రకారమే ఈ యొక్క లీలలు రామాయణం కదండి, లేకపోతే శ్రీమద్ భాగవతలు అన్ని ఆయన లీలల గురించే. ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎంత క్యాన్వాసింగ్ చేసినా మనం పట్టించుకోవట్లేదు, వాటికి చెవుడు క్లోజ్ చేసేసుకుంటున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరైనా ఒక చిట్టి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే కదండి దానికి అట్రాక్ట్ అయ్యి అది కావాలి అని కోరుకుంటున్నాం. కానీ భగవంతుడు కూడా క్యాన్వాస్ చేసుకుంటాడు, ఎలా విధంగా తన వివిధ అవతారాలు, తన శుద్ధ భక్తులు వస్తారు కదండి, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, నింబర్క ఆచార్యుల వారు, విష్ణు స్వామి గారు, వీళ్ళందరూ వచ్చి ఎంత బాగానో ప్రచారం చేస్తారు భగవంతుని యొక్క లీలలు కదండి. వాళ్ళకు మంచి పరంపరని మళ్ళీ ఉద్ధరింప చేస్తూ మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్తూ కదండి దానికి అందరిని కనెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం ఏంటి, మన వాళ్ళ క్యాన్వాసింగ్ కి మనం అట్రాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మన చెవులు ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. దేంతో, గ్రామ్య కథ, ప్రజల్ప, భౌతిక విషయాల పట్ల ఆసక్తి, వాటితో నింపేస్తున్నాం. ఇంకా కృష్ణ కథకి సమయం ఉండట్లేదు, ప్లేస్ ఉండట్లేదు, ఖాళీ ఉండట్లేదు చెవులకి. మనం ఏం చేయాలి, చెత్త తీసివేస్తే ఏమవుతుందండి, అద్భుతమైన కృష్ణ కథ లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్పారు, ఒక కృష్ణ భగవాన్ యొక్క భక్తితో సేవ చేయాలి అంటే ఆయన గురించి వినాలి, శ్రవణం చేస్తేనే కదా ఆయన సేవ చేయాలనిపిస్తుంది, ఆయన గురించి తెలిస్తేనే కదా కదండి. ఆయన గురించి తెలిసే సుఖదేవ గోస్వామి బ్రహ్మవాది నుంచి శుద్ధ భక్తుడు అయిపోయాడు, తెలిస్తేనే కదా మారేది, తెలిస్తేనే కదా అభక్తుడైన భక్తుడు అయ్యేది. అందుకనే స్వామి చెప్పాడు, నా భక్తులకి చెప్పండి అని భగవద్గీత, కానీ భక్తులు ఏం చేస్తారు, అందరికి చెప్తారు ఏదో విధంగా. ఈ భగవద్గీత కానీ భాగవతం కానీ వాడి చెవుల్లోకి వెళ్తే, వాడు శుద్ధీకరణ జరిగితే భక్తుడు వైపు వస్తాడు, స్వామి వైపు వస్తాడని ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్పారు. శ్రీమద్ భాగవతం 10వ స్కంధం 2వ అధ్యాయం 32వ శ్లోకాన్ని కోట్ చేశారు ఇక్కడ, ఈవెన్ భక్తితో సేవ చేయకపోతే బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళవచ్చేమో కానీ వైకుంఠంలోకి ఎంట్రన్స్ ఉండదు. ఎందుకు ఎంట్రన్స్ ఉండదు, ఎందుకంటే వాడికి స్వామి పట్ల ఎటువంటి అట్రాక్షన్ లేదు, వెళ్ళి ఏం చేస్తాడు, సేవ చేయడం కదండి. వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఎందుకు వెళ్తున్నాం, స్వామికి సేవ చేయడం కోసం వెళ్తున్నాం. సో లోపలికి వాడికి ఎలవెన్స్ ఉండాలి అంటే మన స్వామి పట్ల ఆసక్తి ఉండాలి, సేవ చేయాలన్న భావం ఉండాలి, నేను సేవకుడిని అన్న భావం ఉండాలి. అటువంటి భావం లేకపోతే వాడు వైకుంఠం వెళ్ళలేడు, కేవలం ఎక్కడికి వరకు వెళ్తాడు, ఆధ్యాత్మిక ఆకాశం అని నిరాకార బ్రహ్మజ్యోతులు మాత్రమే కలుస్తాడు. సో భక్తితో సేవ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మనకి ఆ సేవ చేయటమే మన పరమ లక్ష్యం అని చక్కగా మనకి భక్తుల యొక్క సాంగత్యం చక్కగా అర్థమవుతుంది, శుద్ధ భక్తుల నుంచి మన విషయం తెలుసుకోవాలి. సో మనకి ఇదే ధర్మం, భగవంతుని యొక్క సేవే ధర్మం అని ఎవరండి చెప్పారని అడగవచ్చు. అందుకనే ప్రభుపాద గారు ఈ కొటేషన్ పెట్టారు ఇక్కడ, శ్రీమద్ భాగవతం 6వ స్కందం 3వ అధ్యాయం 19-21 కదండి.
సో ధర్మసు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మాన్ని ఎవరిస్తారు? మనం వేరే వాళ్ళు క్రియేట్ చేసేది కాదు, భగవంతుడు ఇచ్చిందే. ఎందుకంటే ఈ రోజు ఒక రూల్, రేపటిదిన ఒక రూల్ ఉంటుందండి. ఏమండి, మనం క్రియేట్ చేసేవి ఎలా ఉంటాయి, మన రూల్స్ ఎలా ఉంటాయి? అలాగే ఎప్పుడు ఉంటాయి, మారుతూ ఉంటాయి ఎట్లా పద్ధతులు. ఉంటుంది, ట్రాఫిక్ ఎప్పుడు రూల్స్ అట్లా ఎలా ఉంటుంది. ఉంటాయి? ఈ రోజు వన్ వే అంటాడు, రేపొద్దున అందరూ వెళ్ళొచ్చు అంటాడు. అందరూ వెళ్ళే రోడ్ని రేపు వన్ వే చేసేస్తాడు కదండి, రైట్? మనకి ఎలా కన్వీనియంట్ అలా మార్చుకుంటాం మాతాజీ మనం. ఎలా కన్వీ. అందులో ఇప్పుడు రాజకీయ నాయకులు మారిపోయారు అనుకోండి, ఏమవుతున్నాయి? స్టేట్ కి క్యాపిటల్స్ ఏ మారిపోతున్నాయి, పేర్లు మారిపోతున్నాయి. మనం నేను వెళ్ళాను, కొత్తగా డిస్ట్రిక్ట్స్ చాలా యాడ్ అయిపోయాయి. ఏంటి అంటే కొత్త డిస్ట్రిక్ట్స్ యాడ్ చేశారంట. ఎందుకనంటే ఏమో ఎందుకని, అది ఎక్స్పాన్షన్. ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్. కానీ డెవలప్మెంట్ లేదు, బట్ ఉన్న వాటిని ముక్కలు చేసేసి కొత్త జిల్లాలు, కొత్త జిల్లాలు పెడితే అది ఎక్స్పాన్షన్. ఎవరికి ఎక్స్పాన్షన్? కొత్త పోస్టులు వస్తున్నాయి అంతే కదా, ఇంకా అంతకన్నా ఏం డెవలప్మెంట్ అవుతుంది కదండి. పిన్ కోడ్ ఒకటి మారుతుంది, జిల్లా పేరు మారుతుంది, బట్ డెవలప్మెంట్ ఏది కదండి. కలర్స్ మా సో ఇది మన ప్రణాళికలు. ఈ రోజు ఏమంటారు, డివైడ్ చేసేద్దాం బాగుపడుతుంది అంటారు. రేపు పొద్దున ఏమంటారు, ఇంకొకళ్ళు వచ్చి డివైడ్ చేశారు కాబట్టి నాశనం అయిపోయింది, కలిపేద్దాం అంటారు కదండి. ఇవి మన ప్రణాళికలు. ఈ రోజు ఒకటి చెప్తాం, రేపు పొద్దున ఇంకోటి చెప్తాం. ఏమనుకున్నాం, పేపర్ తయారు చేసాం చాలా బాగుంది అనుకున్నాం, కానీ ఏమైందండి? ఇప్పుడు పేపర్ కోసం ఏం చేస్తున్నాం, పేపర్ కోసం ఏం చెట్లు చేయాలి? పెద్దలు నరికేస్తున్నారు చెట్లు మాతాజీ. కొట్టేస్తున్నాం మాతాజీ. చెట్లు కొట్టేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం, వేరొక ప్రాబ్లంని క్రియేట్ చేసేసాం. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, ఈ భౌతిక ప్రపంచంలో జీవుడు అనుకుంటాడు సొల్యూషన్ చేసేస్తానని, కానీ ఏం చేస్తాడు, తన సొల్యూషన్ ఇంకొక ప్రాబ్లంకి పునాది అవుతుంది. ఇది మనం చేసే ప్రణాళిక. కానీ స్వామి చేసే ప్రణాళిక అలా కాదు. స్వామి చేసిన ప్రణాళిక ఎప్పుడు కూడా అదే ఉంటుంది, ఎటువంటి మార్పు ఉండదు. మనం చేసే ప్రణాళికలు టైం టైంకి, ఆ లీడర్ లీడర్కి, ప్లేస్ ప్లేస్కి మారిపోతాయి. కానీ స్వామి చేసింది ఎప్పటికీ అది వేద వాక్కు కదండి స్వామిది, శాశ్వతం అపౌరుషేయం. భగవంతుడు చెప్పింది ఏంటి, శాశ్వతమైనది, దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు, అది ఎప్పటికీ కూడా రూల్ చేస్తుంది ఆ పదం. ఎందుకంటే భగవంతుడి నోటి నుంచి వచ్చింది అది, అపౌరుషేయం, మానవాతీతమైన వాక్కు. ఆయన ఏం చెప్పాడు మనకి, ఆ భగవంతుడు ఇచ్చిన ధర్మం ఏంటి, జీవర స్వరూప హై కృష్ణేర నిత్యదాస. ఆయన ఏం చెప్పాడు, జీవుడు భగవంతుని యొక్క నిత్యదాసుడు కదండి. సో దాన్ని మనం తేల్చలేము. ఇంకెవరు చెప్పగలరు దీన్ని బాగా గట్టిగా? అంటే ఇక్కడ చెప్పారు 12 మహాజనులు, వీళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క భాగవత ధర్మాన్ని చక్కగా తెలిసిన వాళ్ళు కదండి. సో భాగవత ధర్మాన్ని చాలా చక్కగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళే చెప్పగలరు. ఈ శ్లోకం ఎక్కడ చెప్పారో మీకు ఐడియా ఉందా? విన్నారా ఎప్పుడైనా ఈ శ్లోకాన్ని ఇంతకు ముందు? భగవద్గీతలో చెప్పారు మాతాజీ. ఈ శ్లోకం శ్రీమద్ భాగవత శ్లోకం ఏ వృత్తాంతంలో వస్తుంది? మనం చాలాసార్లు చర్చించుకున్నాం, 2 3. ఎవరి స్టోరీలో వస్తుంది ఇది? యమధర్మరాజు ఎవరికి చెప్తున్నాడు ఇదంతా? ఇక్కడ ఈ ఆరో స్కందం 3వ అధ్యాయం 19 నుంచి 21 మాట్లాడింది ఎవరు? యమధర్మరాజు. ఎందుకంటే లాస్ట్ లో ఏమన్నాడు, నన్ను నేను కూడా అని చెప్పుకున్నాడు కదండి. నేను కూడా శంభు కుమార ప్రహ్లాద జనకో భీష్మో యాస కిర్వయం యాస, నేను కూడా అని చెప్పుకుంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఇది? యమదూతలకి చెప్తాడు. ఎప్పుడు అజామిల వృత్తాంతం గురించి వస్తుంది 6వ స్కందంలో, అజామిలుని యమదూతలు తీసుకురావడానికి వెళ్తారు కదండి. కానీ ఏమవుతుంది, వాళ్ళకి ఫస్ట్ టైం పరాజయం వస్తుంది. అక్కడ విష్ణుదూతలు వస్తారు, లేదయ్యా ఇతను మా క్యాండిడేట్ అంటారు, యమదూతలు అంటారు, లేదు లేదు మీకు తెలీదా ఇతను ఎటువంటి వాడో, ఎన్ని పాపాలు చేశాడో, డెఫినెట్ గా మేమే తీసుకుని వెళ్ళాలి, అసలు వీడు ఎక్కడికి వెళ్ళడానికి అర్హత లేదు అజామిలుడు. కానీ విష్ణుదూతలు ఏమంటారు, లాస్ట్ లో ఏమన్నాడు నారాయణ అన్నాడు, వినలేదా మీరు అని చెప్తారు. సో అప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు యమదూతలు, వాళ్ళకి అర్థం కాదు మా పైన ఇంకెవరైనా ఉన్నారా మాకంటే శక్తివంతులు అని చెప్పి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. వాళ్ళు ఎవరు అంట, విష్ణుదూతలంట, నారాయణ అన్నాడంట, అందుకని మా జ్యురిషన్ కాదు అంటున్నారు అంటే, వెంటనే యమధర్మరాజుకి ఎంతో సంతోషం కలుగుతుంది. ఎప్పుడు పాపులు పాపం గురించి మాట్లాడినప్పుడు నారాయణ విష్ణు ఇటువంటి పదాలు అది యమదూతల నుంచి వస్తున్నాయి, చాలా సంతోషపడతారు. అప్పుడు చెప్తారు, ఎవరైతే భగవంతుని నామాన్ని తీసుకున్నారో వాళ్ళు మన జ్యురిషిలో లేని వాళ్ళు. అంతేకాదయ్యా, ఈ భగవంతుని యొక్క ధర్మాన్ని ఎవరు నిర్ణయిస్తారు, స్వయంగా భగవంతుడు. అలాగే ఈ యొక్క ధర్మం గురించి ఎవరికి తెలుస్తుంది,
ఈ యొక్క మహాజనులైన వీళ్ళందరికీ అందులో నేను కూడా ఉన్నాను అని చెప్తారనమాట. ఎందుకంటే యమదూతలు అంటారు, మీరే మా బాస్ అనుకున్నాం, మీకంటే ఎవరు ఫైనల్ లేరు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీకంటే పైన ఎవరు ఉన్నారు అని చెప్పినప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నేను కూడా స్వామి యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ ఒక పర్సన్ ని, అలాగే స్వామి యొక్క ధర్మం, భాగవత ధర్మం గురించి తెలిసిన వాళ్ళు 12 మంది, అందులో నేను కూడా ఉన్నాను, నేను కూడా ఒక భగవంతునికి ప్రతినిధిని అని చెప్తారు. అందుకని ఇక ప్రభుపాద గారు ఈ కొటేషన్ చెప్పారు. సో ఎవరు ఎవరు కనుక మనకి నియంత్రించాలి, భగవంతుడు నియంత్రిస్తాడు, అలాగే భగవంతుడు మనకి ఇచ్చిన ధర్మాన్ని మనం పాటిస్తే ఏమవుతుంది, మన జీవితం ఉద్ధారణ అవుతుంది. సో దాన్ని చెప్పడానికి ఎవరున్నారు, 12 మంది మహాజనులు కదండి. ఈ 12 మంది మహాజనులే మన గురు పరంపరలో వస్తూ ఉంటారు రకరకాల రూపాలలో కదండి. సో ఆ విధంగా ఏమవుతుంది, భగవద్ జ్ఞానం అనేది అందరికీ వెళ్తుంది. అంతేగాని ఎవరైతే గనక ఈ యొక్క భగవంతుని చెప్పిన ధర్మ నియమాలని గనక ఉల్లంఘిస్తే, భగవంతుని కథ పట్ల ఆసక్తి లేకపోతే మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి రావాల్సిందే. ఇక్కడ ప్రభుపాద గారు చక్కగా చెప్తున్నారు, భగవంతుని మనకి మన ధర్మం భక్తిత సేవ అని తెలియటం అనేది పరమ రహస్యం అంట కదండి, పరమ గుహ్య జ్ఞాన. భగవద్గీతలో 9వ అధ్యాయం పేరేంటి, పరమ గుహ్య జ్ఞాన. ఏంటి పరమ గుహ్య జ్ఞానం, రాజవిద్య రాజగుహ్యం, ఏంటి అది పరమ గుహ్య జ్ఞానం అంటే ఏంటి, భగవంతుడిని తెలుసుకోవడం, సీక్రెట్స్ మాతాజీ, భగవంతుడే దేవాది దేవుడు, భక్తియుత సేవ పరమ రహస్యం, భక్తియుత సేవ అది పరమ గుహ్య జ్ఞానం కదండి. అనలాయ్డ్ డివోషనల్ సర్వీస్ అంటాం ఇంగ్లీష్ లో, ఏంటి అనన్య భక్తి, అనన్య భక్తి, ఎటువంటిది ఎటువంటిది ఆశించట్లేదు, ఏది పొందాలని కాదు, కేవలం స్వామి సంతృప్తి కోసం చేసేది, అది పరమ రహస్యం. ఇది తెలిస్తే చాలా అదృష్టం కదండి. అందుకనే అధ్యాయం పేరే స్వామి చెప్పేస్తాడు పరమ గుహ్య జ్ఞానము. అందులో మనకి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కృ, అందుకనే ఈ శ్లోకాన్ని చివరిలో మనకి 9వ అధ్యాయం చివరిలో స్వామి ఇస్తున్నాడు, అది పరమ రహస్యం. భక్తియుత సేవ గురించి తెలియటం అనేది పరమ రహస్యం. ఇది తెలిస్తే మనం ఆచరించకపోతే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటేం లేదు కదండి. సో అందుకని ఇక్కడ చక్కగా చెప్తున్నారు, ఇక్కడ ఏమంటున్నారు, ఈశోపనిషత్ కోట్ కూడా చెప్పారు, నిజముకు భక్తి ధర్మముతో ఎట్టి అన్వయము లేకుండా ధర్మము పేరిట ఇతరులను తప్పుదారి. సో చాలా మంది వాళ్ళు ధర్మాన్ని భక్తియుత సేవ చేయరు, బట్ ఏదో ఒకటి ఆచరిస్తారు, మిగతా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు అనుకోండి. సో అటువంటి వాళ్ళకంటే కూడా ఏమంటున్నారు, వేరే వాళ్ళని తప్పుదారి పట్టించకుండా ఉన్నవాడు ఉత్తముడు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాడు ఒక్కడే గోతులో పడట్లేదు, ఏం చేస్తున్నాడు, హోల్సేల్ గా ఆయన వెనకాల ఒక 20,000 మందినో 30,000 మందినో తీసుకుని వెళ్తున్నారు. సో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, వాళ్ళు మోటివేషన్ చేయొచ్చు తప్పులేదు, జీవిత గమ్యం గురించి నిరాశ పడవద్దు, లేకపోతే మైండ్ మేనేజ్మెంట్ ఓకే చెప్పవచ్చు, వాళ్ళు అవుట్ ఆఫ్ టాపిక్ భగవంతుని గురించి మాట్లాడటం, బట్ వాళ్ళు అది కూడా మాట్లాడేస్తారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమంటారు, ఒక్కోసారి భగవంతుడికి రూపం ఉందంటారు, ఒక్కోసారి లేదంటారు, ఒక్కోసారి ప్రస్తుతానికి ఆ రూపాన్ని పట్టుకుని మనం ఆ రూపం లేని అజ్యోతికి వెళ్ళిపోదాం అంటారు, లేకపోతే నువ్వే దేవుడు అంటారు, నువ్వు కరెక్ట్ గా సాధన చేస్తే, నువ్వు కరెక్ట్ గా తపస్సు చేస్తే, కరెక్ట్ గా యోగం చేస్తే నువ్వు సాధించలేదు లేదు అని చెప్తారు. సో ఇటువంటి వాళ్ళు వెనకాల వెళ్తే ఏమవుతుంది, వాడు ఎలాగో ఎక్కడికో వెళ్తాడు, వాడితో పాటు నరకం అయితే నరకం, వీళ్ళు కూడా లాస్ వస్తుంది కదండి. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలడు, మహా అయితే ఒక గోతులో పడేయగలడు అంతే, లేకపోతే ఎక్కడో యాక్సిడెంట్ ఏ గోడ గుద్దించేస్తాడు, వాడు గుద్దుకుంటాడు, వాడితో పాటు అందరినీ గుద్దిస్తాడు కదండి. అందుకనే ఎవరిని ఫాలో అవుతున్నాం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఈశోపనిషత్ ఇంత క్లియర్ గా చెప్తుంది, ఎవరైనా వేరే వాళ్ళని ఆధ్యాత్మిక జీవితంలో తప్పు మార్గంగా నడిపిస్తుంటే వాళ్ళు నిందనీయులు కదండి. కానీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఇటువంటి వాళ్ళు క్రేజీ పర్సన్స్ అయిపోతున్నారు, ఎందుకని వాళ్ళు ఏమంటారు, ఏం రూల్స్ పాటించక్కర్లేదండి, మీకు ఎలా కావాలంటే అలా బతకండి, బట్ జస్ట్ నన్ను ఫాలో అవ్వండి అంతే. కాబట్టి ఇప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు, బట్ మహాయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాట గారడి విధానం, వాళ్ళు వాడే లాంగ్వేజ్, వాళ్ళ బాడీ మూమెంట్స్, వాళ్ళు ఇచ్చే హావభావాలన్నీ ఎలా ఉంటాయి, అట్రాక్టివ్గా ఉండటం వల్ల జనాలు అందరూ అటు వెళ్ళిపోతారు, వాడు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. మొన్న ఒకటి నేను ఏదో వింటున్నాను, ఇలా చెప్తున్నారు రాముల వారి గురించి అలా తప్పుగా మాట్లాడుతున్నారు,
ఆ వ్యక్తి ప్రవచనం రాముల వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఏదో మాట్లాడుతున్నాడు. జీవితంలో ఫెయిల్యూర్స్ ని ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం గురించి మాట్లాడుతూ రాముల వారి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు. ఐ వాజ్ లైక్, అసలు రాముల వారి గురించి తీసుకురావాల్సిన అవసరం, జీవితంలో ఫెయిల్యూర్స్ గురించి ఎలా అధిగమించాలో చెప్పవచ్చా? చెప్పవచ్చు. నీకు రాముల వారి గురించి తెలియనప్పుడు రాముల వారి మాట ఎందుకు ఎత్తాలి కదండి? సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళు చెప్తుంటే మిగతా వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు, ఆయన కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతున్నారు. అంటే వాళ్ళకి రాముల గురించి తెలియదు కదండి. సో ఏం చేస్తున్నారు, ఒక పక్కన రాంగ్ వేలో వెళ్తూ ఏం చేస్తున్నారు, భగవంతుని దోషం చేస్తున్నారు. భగవంతుని వాళ్ళు ఫన్ యాక్టివిటీ కింద మాట్లాడుకున్నారు, ఫన్ ఆబ్జెక్ట్ కింద చేస్తున్నారు. ఓ రాముడు కూడా భార్య వియోగంలో ఈ విధంగా వెళ్ళాడు, కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ క్లాప్స్ కొడుతున్నారు, నవ్వుతున్నారు. సో ఏం చేస్తున్నాడు ఆయన, నరకానికి చక్కగా వాళ్ళు పక్కన కూర్చోబెడుతున్నాడు. ఇక్కడి నుంచి దేహం విడిచిపెట్టడం, నరకానికి వెళ్ళిపోవచ్చు. సో ఎవరైతే గనక ప్రామాణికమైన వాళ్ళు కాకపోతే వాళ్ళని ఫాలో అయితే ఏమవుతుందండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళ గమ్యమే మన గమ్యం అయిపోతుంది. కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి, రైట్? ఆధ్యాత్మికమే కదండి బౌద్ధికం కాదు, బట్ ఆధ్యాత్మికంలో కూడా రీడర్ కరెక్ట్ గా ఫాలో అవుతున్నాడు. ఎవరిని ఫాలో అవుతున్నాడు, ఎవరు ఆయన గురువు, ఎవరు ఆయన చదివే శాస్త్రం ఏంటి, ఆయన పునాది ఏంటి, మనం తెలుసుకోకుండా వెళ్తే ఏమవుతుందండి, మనం కూడా ఆళ్ళు వెళ్ళిన మార్గానికి వెళ్లాల్సి వస్తుంది. సో ఇక్కడ వరకు బద్ధజీవుడి గురించి బ్రహ్మదేవుడు చక్కగా చెప్పారు, అందుకే నాకు వాళ్ళ పట్ల జాలి. ఇంకొక అవకాశం ఇస్తే వాళ్ళు ఇప్పుడు భక్తితో సేవ చేస్తే బాగుంటుంది, నీ దగ్గరికి వస్తారు స్వామి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తాడు, భగవంతునికి ప్రణామాలు సమర్పిస్తున్నాడు, రైట్? యొక్క 11 నుంచి 13 వరకు కూడా రకరకాల భక్తులు ఏ విధంగా స్వామితో భక్తు సేవ చేస్తారు, స్వామి వాళ్ళకి ఏ విధంగా రెసిప్రోకేట్ అవుతాడు. ఎందుకంటే 10వ శ్లోకంలో బద్ధజీవుడి గురించి మాట్లాడాడు, 11, 12, 13లో బద్ధజీవులు కాక ఇంకెవరు ఉంటారండి భౌతిక ప్రపంచంలో? ముక్త జీవులు. సో వాళ్ళు ఏ విధంగా భగవంతునితో రెసిప్రోకేట్ అవుతారు అది 11 నుంచి 13లో చెప్పి, ఆ తర్వాత భగవంతుని ఆయన మళ్ళీ కీర్తన చేయటం ప్రారంభిస్తారు 14 నుంచి 19 వరకు. సో మనం 11 నుంచి 13 ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. 11 శ్లోకం. త్వం భక్తి యోగ పరిభావిత హృస్సరోజ ఆసే శృతేక్షిత పతో ననునాత పుంసాం యద్యర్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపు ప్రణయసే సదననుగ్రహాయ. హే ప్రభు, నీ భక్తులు ధర్మయుతమగు శ్రవణ విధానముచే కర్ణముల ద్వారా నిన్ను గాంచగలుగుదురు. ఆ విధముగా వారి హృదయములు పరిశుద్ధములైనంతట నీ వచ్చట ఆసీనుడవగుదువు. నీ భక్తులయడ నీవెంతగా అనుగ్రహమును కలిగి ఉందు అనగా, ఏ ప్రత్యేకమగు రూపమునందును వారిని సదా ధ్యానింతురు, ఆ నిత్య రూపమునందే నీవు ప్రకటమగుదువు. 12వ శ్లోకం. నాతి ప్రసీదతి తథోపచితోపచారై రారాధితాసురగణై హృది బద్ధ కామై యస్ సర్వభూతదయయా సదలభ్యయైకో నానాజనేష్వహితాసు హృదంతరాత్మ. ఓ ప్రభు, దేవతలు అనురించు అర్చనము చేయ నీవు అంతగా సంతుష్టి చెందబోవు. పలు విధములైన సంభారములతో వారిని అతి వైభవపూర్ణ అర్చనకై ఏర్పాట్లు కావించినను లౌకిక అత్యాశలచే నిండి ఉందురు. నిర్హేతుకు కరుణను చూపుట కొరకే నీవు ఎల్లరి హృదయములందు పరమాత్మని రూపమున వసించి ఉన్నావు. నీవే నిత్య సుహృత్తువు, కానీ భక్తి రహితునికి నీవు అలభ్యుడవు. 13వ శ్లోకం. పుంసా మతో వివిధ కర్మ బిరద్వరాత్వై దానేన చోగ్రత పసా పరిచర్యయాచ ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో ధర్మోర్పితః కర్హి చిత్ మ్రియతేన యత్ర. కాని వైదికాచరములు, దానము, తీవ్ర తపస్సు అని వాణిని నిర్వహించుట, నిన్ను అర్చించుచు, కర్మఫలమును అర్పించుట ద్వారా నీకు ప్రియమును గూర్చడి ఉద్దేశముతో నిర్వహింపబడి దివ్య సేవ వంటి జనుల పుణ్యకర్మలు సైతం లాభదాయకములే. అట్టి ధర్మ కార్యములు ఎన్నడనూ వృధా కాబోవు. సో 11వ శ్లోకం సునీత హరిబాబు మాతాజీ మీరు చదవండి. భాష్యము. కృష్ణ కృపామూర్తి శీల ప్రభువారికి. భక్తుడు ఏ రూపమున భగవానుని అర్చింపగోరునో అదే రూపమున భగవానుడు అతని ఎదుట ప్రకటమవునని ఇచ్చట తెలుపబడిన
కథనము సూచించినది ఏమనగా, భక్తుని కోరికగా ఆ దేవదేవుడు ఆధీనమగుచున్నాడు. అది ఎంత అనగా, భక్తుని కోరినటువంటి రూపమునందే అతడు ప్రకటమగుచున్నాడు. భక్తుడు వనరించు దివ్యమగు ప్రేమయుత సేవ విషయమున దేవదేవుడు మృదు స్వభావమును కలిగి ఉన్న కారణమున భక్తుని ఆ కోరిక అతనిచే తీర్చబడుచున్నాడు. ఈ విషయము భగవద్గీత 4.11 యందు సైతము ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజమ్యహం అనుచు ద్రోపరచబడినది. అయినను మనము గమనించవలసింది ఏమనగా, అతడు ఎన్నడూ భక్తుని ఆజ్ఞానువర్తి కాడు. ఆ విధము ఆ విషయమనే ఈ శ్లోకమునందు త్వం భక్తి యోగ పరిభావిత అనుచు ప్రత్యేకముగా పేర్కొనబడినది. పక్వము చెందిన భక్తి యోగ ప్రేమ నిర్వహణ ద్వారా సాధింపబడే సామర్థ్యము ఇది సూచించను. ఈ ప్రేమ స్థితి శ్రద్ధ నుండి ప్రేమకు క్రమానుగత పురోగతి విధానమున సాధింపబడును. శ్రద్ధ కారణమున మనుజుడు ప్రామాణికులైన భక్తులతో సాంగత్యము నెలకొను. అట్టి సాంగత్యము కారణమున అతడు నిజమగు భక్తి యోగమున నెలకొనను. చక్కగా మంత్రదీక్షను పొందుట మరియు శాస్త్రముల యందు నిర్దేశింపబడిన ప్రాథమిక భక్తి కర్మలను నిర్వహించుట అనునవి దాని యందు యుండును. ఈ విషయము కృతేక్షిత అను పదము ద్వారా ఇక్కడ స్పష్టముగా పేర్కొనబడింది. వేదజ్ఞానమునందు నిష్ణాతులైన లౌకిక భావావేశము నుండి దూరులై ఉండు ప్రామాణిక భక్తుల నుండి శ్రవణము చేయుటయే శృతేక్ష పదమున పదమై ఉన్నది. ఈ ధర్మయుతమగు శ్రవణ విధానము ద్వారా సాధకుడు సమస్త భౌతిక కల్మషంను ప్రక్షాళన గావించుకుని వేదముల యందు వర్ణితమైన భగవానుని పలు దివ్య రూపములో ఒక దాని ఎడ అనురక్తుడవు. భగవానుని ఒక ప్రత్యేక రూపము పట్ల భక్తుడికి గల అనురక్తి స్వాభావికమగు ఆపేక్ష కారణమునే కలుగుచుండును. ప్రతి జీవుడు నిత్యముగా భగవత్ సేవకుడై కారణమున ఏదో ఒక రకమగు దివ్య సేవ ఆది నుండి అనురక్తుడై ఉండు. జీవుడు పూర్ణ పురుషోత్తముడు అగు శ్రీకృష్ణ భగవానునికి నిత్య సేవకుడని చైతన్య మహాప్రభు పలికి ఉన్నారు. కనుక ప్రతి జీవుడు శ్రీకృష్ణుడితో నిత్యముగా ఒక ప్రత్యేక విధమగు సేవా సంబంధము కలిగి ఉన్నాడు. అట్టి ప్రత్యేక అనురాగము విధిపూర్వక భక్తి యోగాభ్యాసముచే జాగృతము కాగలదు. ఆ విధముగా భక్తుడు భగవానుని నిత్య రూపము పట్ల ఇదివరకే నిత్యముగా అనురక్తే ఉన్నాడని యున్నవాని వలె అనురక్తుడగును. శ్రీకృష్ణ భగవానుని ఒక ప్రత్యేకమగు రూపమునెడ గల అనురక్తి స్వరూప సిద్ధి అని పిలువబడును. ఆ స్థితి యందు భగవానుడు భక్తుని హృదయ కమలమున అతడు కోరియున్న నిత్య రూపమునందు విలసితుడగును. గత శ్లోకమున ద్రోపరిపబడినట్లు ఆ విధముగా దేవదేవుడు భక్తుని వీడకుండును. కాని మాట వరుసకు భక్తుడైన వాణిని లేదా అధర్మపరుడైన అర్చకునికి అతడు తనను విశుదపరుచుకొనడు. ఈ విషయము భగవద్గీత 7.25 యందు నాహం ప్రకాశ సర్వస్య యోగ మాయా సమావృత అని ద్రోపడపబడినది. పైగా యోగమాయచే అతడు ఇంద్రియ భోగరతుడవును. భక్తిరహితులకు నామకార్థ భక్తులకు గోప్యముగా నుండును. విశ్వకలాపములకు అధిపతులైన దేవతలను అర్చించునట్టి కుహునా భక్తులు అతడెన్నడూ దర్శనీయుడు కాబోడు. సారాంశం ఏమనగా, కుహునా భక్తుడు శ్రీకృష్ణుడు అజ్ఞానవర్తి కాబోడు. కానీ సమస్త భౌతిక కల్మషముల నుండి విడిపడి ఉన్నట్టి విశుద్ధ భక్తుని నిబంధనారహితుండైనట్టి వాడు కోరికలను తీర్చుకున్నట్టుకు మాత్రమే దేవదేవుడు సదా సన్నిధుడై ఉండును. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. శశికళ మాతాజీ మీరు 12 చదవండి. చందన మాతాజీ, చేగు చందన మాతాజీ మీరు 13 చదవండి. హరే కృష్ణ మాతాజీ. భాష్యంపై జ్యోతిల ప్రపాదులు వారికి జై. విశ్వకలాపముల నిర్వాహకులుగా నియుక్తులు కావింపబడిన స్వర్గలోకమునందలి దేవతలు సైతము భగవద్భక్తులే. కానీ అదే సమయమున వారు సంపద మరియు ఇంద్రియ భోగము నెడ కోరికలను కలిగి ఉన్నారు.
పరమదయాళుడైన భగవానుడు వారికి అన్ని రకముల అగు భౌతిక సుఖములను వారు కోరగలిగిన దానికన్నను అధికముగా అనుగ్రహించును. కానీ వారు విశుద్ధ భక్తులు కాని కారణంన వారి ఎడ అతడు సంతృష్టి చెంది ఉండడు. తన అసంఖ్యాక పుత్రులలో అనగా జీవులలో ఒకడు తాపత్రయ పూర్ణమగు భౌతిక జగమంది నిలిచిపోయి జన్మముత్తు జరావ్యాధి తనడి భౌతిక కలాపమును నిరంతరం అనుభవించవాలని అతడు కోరడు. స్వర్గలోకమందలి దేవతలు అనగా ఈ లోకమందలి పెక్కు భక్తులు సైతము భౌతిక జగమందే భగవద్భక్తులుగా కొనసాగుచు భౌతిక సుఖమును పడేయవలనని కోరి ఉందరు. నీచస్థితికి పతనం చెందడి ప్రమాదమున్నను వారు ఆ రీతినే వనరింతు. అదే వారి ఎడ భగవానుడు అసంతృప్తుడగునట్లుగా చేయుచున్నది. విశుద్ధ భక్తులు మాత్రము ఎటువంటి భౌతిక సౌఖ్యమును కోరి ఉండరు. అలాగని దానికి విముఖులుగాను ఉండబోరు. వారు తమ కోరికలన్నింటినీ శ్రీకృష్ణ భగవాన్ని కోరికలతో పూర్ణముగా జతపరిచి తమ పక్షమున ఏదీనూ గావింపకుందరు. దీనికి అర్జునుడే చక్కని ఉపమానం. కుటుంబానురాగ కారణమున తన భావావేశం చే అర్జునుడు యుద్ధము చేయకోరలేదు. కానీ భగవద్గీతను శ్రవణం చేసిన పిమ్మట శ్రీకృష్ణుని అభీష్టమును అనుసరించి యుద్ధము చేయుటకతడు అంగీకరించను. కనుకనే ఆ దేవదేవుడు విశుద్ధ భక్తులేడ పరమ సంతుష్టుడై ఉండును. వారు ఇంద్రియ భోగం కొరకు గాక కేవలము భగవతిచ్ఛానుసారమే వర్తించుట అందులకు కారణం. ఎల్లరి హృదయములందు పరమాత్మని రూపమున ఆసీనుడే ప్రతి ఒక్కరూ చక్కని సలహాను సర్వదా పొందగలిగే అవకాశంను అతడు అసూచుండును. కనుక ప్రతి ఒక్కరూ ఈ మహదవకాశము లాభమును కొని దేవదేవుడు శ్రీకృష్ణునకు మనఃపూర్వకంగా దివ్యమగు ప్రేమమయ సేవను కూర్చవలను. అయినను భక్తి రైతులు మాత్రము దేవతలనైనను పోలక లేదా విశుద్ధ భక్తులనైనను పోలక భగవాన్ని తోటి దివ్యమగు సంబంధం నెడ విముఖతను కలిగి ఉంది. వారు అతనిపై తిరుగుబాటు చేసేటి కారణమున తమ కర్మ ఫలములను తప్పక అనుభవింపవలసి వచ్చును. భగవద్గీత 4.11 ఏ యదా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అని పలుకుచున్నది. భగవాను ప్రతిజీవి ఎడా సమానముగానే కరుణను కలిగి ఉన్నను జీవులే తమ వంతుగా అతనికి అధికముగానో లేక కొద్దిగానో సంతృష్టి కలిగించగలుగుచున్నారు. దేవతలు సకామ భక్తులు అనగా మనస్సునందు భౌతిక కోరికలు కలిగి ఉన్న భక్తులు అని పిలువబడగా విశుద్ధ భక్తులు నిష్కామ భక్తులు అని పిలువబడు. విశుద్ధ భక్తులు తమ స్వీయ లాభం కొరకై ఎట్టి కోరికలను కలిగి ఉండకపోవటే అందులకు కారణం. సకామ భక్తులు ఇతరులను గురించి ఆలోచింపని కారణంన స్వార్థపరులై ఉందరు. కనుకనే వారు భగవాన్ని పూర్ణంగా సంతృప్తి పరప జాలకున్నారు. వారు అట్లుండగా భక్తి రైతులను భక్తులు మార్చడి ప్రచార బాధ్యతను విశుద్ధ భక్తులు గైకుంది. కనుకనే వారు దేవతల కన్నను అధికంగా శ్రీకృష్ణ భగవానికి సంతృష్టిని కలిగింప సమర్థులవుచున్నారు. ఎల్లరి హృదయములందు శ్రేయోభిలాషుగాను పరమాత్మనిగాను ఆసీనుడై ఉన్నప్పటికీ ఆ దేవదేవుడు భక్తి రైతులను అంతగా పట్టించుకొనడు. అయినప్పటికీ ప్రచార కార్యక్రమాల యందు నియుక్తులై ఉండే విశుద్ధ భక్తుల ద్వారా అతడు తన కరుణను వారు బడిసెడి అవకాశమును సైతము వసూచున్నాడు. కొన్ని మార్లు ప్రచార కార్యక్రమముకై దేవదేవుడు తానే స్వయముగా అవతరించుచున్నాడు. శ్రీ చైతన్య మహాప్రభు రూపమున ఆతడట్లు ఉనర్చను. కానీ దాదాపు ఎల్లప్పుడూ తన అంతరంగిక ప్రతినిధులచే తత్కార్యమును పంపుచున్నాడు. ఆ విధముగా అభక్తులేడా అతడు తన కర్ణను చూపుచున్నాడు. విశుద్ధ భక్తులేడా పరమ సంతుష్టుడైన అతడు ప్రచారోద్యమపు చేపు ఘనతను తానే స్వయముగా దాని కొరకే పనిచేయగలిగినప్పటికీ వారికి ఒసగోరు. సకామ భక్తులతో పోల్చినచు నిష్కామ భక్తులు అనగా విశుద్ధ భక్తులు ఎడ అతనికి గల సంతృష్టికి ఇదే చిహ్నం. అట్టి దివ్య కర్మల ద్వారా భగవానుడు వర్షపాత ఆరోపణ నుండి బయటపడుటయు
భక్తులు ఏడు తన ప్రసన్నతను ప్రదర్శించుటయు ఏకకాలంలో జరుగును. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయించవచ్చును, అది ఏమనగా శ్రీకృష్ణ భగవానుడు అభక్తులు హృదయం నందును వసించి ఉన్నచో వారు ఎందులకు భక్తులు కాజాలకున్నారు? మొండి స్వభావపు భక్త రహితులు, భక్తి రహితులు, వ్యవసాయ కర్మలు ఫలవంతం కానటి వీడి మొమ్ములు లేదా ఉపర క్షేత్రముల వంటి వారిని పలుకుటే దానికి సమాధానం. భగవత్ అంశగా ప్రతి జీవును సూక్ష్మాతి సూక్ష్మ పరిణామంలో స్వతంత్రమును కలిగి ఉన్నాడు. ఆ సూక్ష్మ స్వతంత్రపు దుర్వినియోగం ద్వారా భక్తి రైతులు భగవానుడు మరియు ప్రచార కార్యక్రమం నందు నెలకొని ఉన్న అతని విశుద్ధ భక్తుల ఎడా అపరాధముల వెనక అపరాధములు కావించుచుందురు. అట్టి కర్మల ఫలితముగా వారు ఉసర క్షేత్రం అనగా ఉత్పాదక శక్తి లేనట్టిది వలే వీడు పడుదురు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చందన మాతాజీ కృష్ణ మాతాజీ హరే కృష్ణ ధన్యవాద ప్రధాన శ్రీల ప్రభుపాదుల వారి భాషం. శ్రీల ప్రభుపాదుల వారికి జై. శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము మొదలగు నవ్విధ ఆధ్యాత్మిక కర్మల యందు నిర్వహింపబడేది పూర్ణమగు భక్తి యోగము ఆనంద ఆడంబర స్వభావము కలిగిన జనులకు ఎల్లవేళ మనసును హత్తుకుని పోవచ్చును. బాహ్యమగు ఆచార కర్మలని అధిక ధన వ్యయములు కూడిన సాంఘిక ధర్మ ప్రదర్శనలచే వారు అమితంగా ఆకర్షితులగుదురు. కానీ నైతిక ఉత్తర్వులు విధానం ఏమనగా సమస్త పుణ్యకర్మముల ఫలములను దేవదేవుడు శ్రీకృష్ణునికి అర్పించవలను. మనుజుడు దైవందిన కర్మముల యందు ఏది వనరించను అర్చనము, యజ్ఞము, దానము మొదలగవన్నీ వారి ఫలములన్నిటినీ తనకే అర్పించవలని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.27 యందు అధికారంతో కోరుచున్నారు. పుణ్యకర్మముల ఫలములను దేవదేవుడు అర్పించటకు ఎనది భక్తి యోగమునకు చిహ్నమై ఉండి శాశ్వత ఫలమును కలిగి ఉన్నది. వారు ఆ ఫలములను స్వయంగా భోగించట కేవలం తాత్కాలికమైనది. భగవాను సమస్తమును ఉనర్చవలయనని శాశ్వత నిధి వంటిదై విశుద్ధ భక్తి సేవా స్థాయికి క్రమముగా వికారములను కలిగించుటకు అజ్ఞాన కృతి రూపమున ప్రోగడు చుండెను. శ్రీకృష్ణ భగవాను కరుణచే అట్టి అజ్ఞాత పుణ్యకర్మలను ఒకనాడు పూర్ణ భక్తియుక్త సేవగా ఫలవంతువు కాగలు. కనుకనే దేవదేవుని నిమిత్తమున పేరుపడిన పుణ్యకర్మములు సైతం విశుద్ధ భక్తుల కానట్టి వంటి వారి విషయమునే ఇచ్చట సమర్థించబడినది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు. 11 నుంచి 13 వరకు కూడా అది చక్కగా కనెక్టివిటీ శ్లోకాస్ అనమాట. సో 10వ శ్లోకంలో చెప్పారు బద్ధజీవులు ఎలా ఉంటారని. 11, 12, 13లో శుద్ధ భక్తులతో స్వామి ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు స్వామితో ఎలా ఉంటారు. సో 11వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు మీకు గుర్తుందో? 5వ శ్లోకంలో ఏమని చెప్పారు? చెవులను దేనికి వాడమన్నారు? స్వామి యొక్క పాద పద్మ గంధాన్ని చెవుల ద్వారా వాసన చూడమన్నారు. సో ఇక్కడ 11వ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? కర్ణముల ద్వారా స్వామి గురించిన కథ శ్రవణం చేయాలి అంటున్నారు కదండి. సో కర్ణాలు 2 పనులు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఎప్పుడైతే భగవంతుని యొక్క శ్రవణం చేస్తున్నప్పుడు స్వామి యొక్క పాద పద్మ గంధం వాసన వాళ్ళకి అందుతుంది, అలాగే స్వామిని దర్శించగలుగుతారు. 2 పనులు చేస్తున్నాయి. చేసేవి కర్ణములే. ఒకటి ముక్కు పని చేస్తున్నాయి, ఇంకొకటి కంటి పని చేస్తున్నాయి. ఎందుకంటే మన ఇంద్రియాలు స్వామిని చూడలేవు కదండి. స్వామి యొక్క పాద పద్మాలు వచ్చే వాసన మనం పీల్చలేము. కానీ ఎప్పుడైతే కర్ణముల ద్వారా వేద శబ్దం భగవంతుడి కథని వింటే ఏం జరుగుతుంది? స్వామి యొక్క పాద పద్మాలకున్న గంధం యొక్క సువాసన మనం పీల్చగలం. పీల్చితే ఏమవుతుంది? కుమారులకి ఏమైంది? వాళ్ళ మనసులో దేహంలో మార్పు వచ్చింది, వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోయారు కదండి. మనకు కూడా అది జరుగుతుంది. అలాగే ఈ శ్రవణం చేయటం ద్వారా ఏం చేస్తారు? మనం స్వామిని దర్శించగలం. మనం కళ్ళతో చూడలేం, చెవులతో చూడాలంటున్నారు కదండి. సో ఆ విధంగా చేయాలి. ఏమవుతుంది? ఎప్పుడైతే భగవంతుడి కథ మన చెవుల ద్వారా వెళ్తే ఏమవుతుందండి? ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడా పరిశుద్ధకరం అవుతాయి. కాబట్టి ఏమవుతుంది? మనం భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. సో ఇక్కడ ప్రభుపాదుగా చక్కగా చెప్పారు, శృతేక్షిత అంటే ఏంటి? కర్ణము ద్వారానే గాంచాలి. కర్ణము ద్వారా ఎలా గాంచుతాం? భగవంతుడి కథ శ్రద్ధగా శ్రవణం చేయటం కారణంగా మనం ఆయన్ని
గాంచగలమని చెప్తున్నారు. సో మరి భగవంతుడికి ప్రతి ఒక్క, ఇప్పుడు హనుమంతుల వారికి అయోధ్యలో రామచంద్రమూర్తి అంటేనే ఇష్టం ఉంటుంది కదండి. సో జగన్నాథపురిలో ఉన్న మరి అయోధ్య రాముడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాడు ఆయన కదండి. సో కృష్ణుడు పిలిస్తే రాడు, లేకపోతే అయోధ్య రాముడు అంటే నెక్స్ట్ మినిటే వచ్చేస్తాడు అక్కడికి, ద్వారకకి కదండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వామి యొక్క రూపం పట్ల ఆసక్తి ఉంటుంది. ప్రహ్లాదుడికి నరసింహస్వామి పట్ల ఆసక్తి ఉంటుంది కదండి. ఈ యొక్క నారదమునికి నరనారాయణులు వాళ్ళు సేవ చేసుకుంటూ ఉంటాడు ఆయన ఎప్పుడు కదండి. భూదేవి వరాహస్వామిని ఆరాధన చేస్తుంది, లక్ష్మీదేవి నారాయణుడు ఆరాధన చేస్తుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపం, అలాగే వివిధ రకాల భక్తులు ఒక్కొక్క రూపం పట్ల ఆసక్తి పెంచుకుంటారు. ఒక్కొక్క రూపం పట్ల ఆసక్తి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు భీష్ముడు పార్థసారథి రూపం కదండి. సో కుంతీదేవి కృష్ణ భగవాన్ని ఆరాధన చేస్తుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం కదండి. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఈ యొక్క దేహం విడిచిపెట్టినప్పుడు వెళ్ళి ఏం చేస్తారు, ఆ వైకుంఠంలో లేకపోతే ఆ గోలోక వృందావనంలో స్వామిని సేవించుకుంటారు. సో ఒక్కొక్కరికి ఒక ఇండివిజువల్ ప్రత్యేక రిలేషన్ ఉంటుంది స్వామితో. శాంతరసం, దాస్యరసం, సాఖ్యం, వాత్సల్యం, మాధుర్యం. సో ఆ యొక్క స్థితిని ఏమంటారు, స్వరూప సిద్ధి. ఇక్కడ రాశారు కదా ప్రభుపాద గారు. సో మనకి భగవంతునికి ఉన్న రిలేషన్ ఏంటి అది తెలుస్తుంది ఎప్పుడు, మన స్వరూప సిద్ధి ఆ స్థితికి వెళ్ళినప్పుడు కదండి. సాధన భక్తులు కదండి శుద్ధ మొక్కలు ఉంటారు. యాక్చువల్గా భగవంతుని యొక్క లోకంలో ఉండే వాళ్ళు ఎవరు, నిత్య పార్షదులు వాళ్ళు, అలాగే సాధన సిద్ధులు. వీళ్ళు సాధన చేసి ఆ సిద్ధిని పొందుతారు కదండి. కొంతమంది డైరెక్ట్గా భగవంతుని దామాంచి, ఇప్పుడు నందమహారాజు, యశోదామాత భగవంతుడితో పాటు ఆవిర్భవిస్తారు వాళ్ళు కూడా. సో ఏమవుతుంది, కొంతమంది ఆ సిద్ధిని సాధన భక్తి ద్వారా సిద్ధి స్థితికి వెళ్తారు, మళ్ళీ వాళ్ళ రిలైజేషన్ తెలుసుకుంటారు, మళ్ళీ స్వామిధామానికి వెళ్తారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మన స్వరూప సిద్ధి మనకు తెలియకపోయినా మనం ఎలా చేయాలి, ఏ భావంతో చేయాలండి, మన యశోదమాత లాగా కర పట్టుకుని వస్తాను వెన తింటా, దాస్యభావంతోనే చేయాలి. మన స్వరూప సిద్ధి మనకి తెలిసినా, శుద్ధ భక్తులకి తెలిసినా వాళ్ళు బయటికి దాస్యభావంతోనే సేవ చేస్తారు. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆ స్వరూప సిద్ధిలో స్వామికి ఆ యొక్క ధామంలో సేవించుకుంటారు. సో ఈ 12వ శ్లోకంలో చాలా అద్భుతమైన శ్లోకం. 12వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ముగ్గురు రకాల వ్యక్తులు ఉంటారు. సో ముగ్గురు రకాల వ్యక్తులు ఎవరు, ఒకళ్ళు సకామ భక్తులు, దేవతలు కదండి. వాళ్ళు ఏమంటారు, భగవంతుని యొక్క భక్తితో సేవ చేస్తారు, భగవంతుని యొక్క యూనివర్సల్ క్రియేషన్లో ఎన్నెన్నో సేవలు చేస్తారు, బట్ వాళ్ళకి కూడా కొంత పవర్ కావాలి కదండి, వాళ్ళకు కూడా కొంత కంట్రోలింగ్ కావాలి, వాళ్ళకు కూడా కొన్ని ఆశిస్తున్నారు భగవంతుని నుంచి కదండి. సో అందుకని వాళ్ళ పట్ల స్వామి అంతగా సంతృప్తి చెందాడంట, ఎందుకంటే శుద్ధ భక్తి కాదు. 2వ రకం వారు ఎవరని చెప్తున్నారు, విశుద్ధ భక్తులు, నిష్కామ భక్తులు. సో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుని యొక్క మిషన్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. భగవంతుని నుంచి ఏమి ఆశించరు, భగవంతుని యొక్క మిషన్ ఏంటి, అందరినీ ఆయన దగ్గర తీసుకుని వెళ్ళటం కదండి. సకామ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళ వాళ్ళ వరకు చేస్తున్నారు. కానీ విశుద్ధ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవటమే కాకుండా మొత్తం అందరి బద్ధ జీవుల్ని స్వామి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళంటే స్వామికి ఎంతో ప్రీతిగా ఉంటారు. కావాలంటే స్వామి చైతన్య మహాప్రభు మొత్తం అంతా ఒకేసారి మార్చేసి కదండి, కానీ క్రెడిట్ ఈ శుద్ధ భక్తులకి భగవంతుడు ఇవ్వాలని చెప్పి ఏం చేస్తారు, ఈ సర్వీస్ ఎవరైతే టేకప్ చేస్తున్నారో వాళ్ళ పట్ల ఎంతో ప్రీతిగా స్వామి నడుచుకుంటారనమాట. సో మనకి స్వామిని ప్రీతి కలిగించాలంటే ఏం చేయాలి, భగవద్గీత ఏం చెప్పింది, స్వామికి సంబంధించిన జ్ఞానాన్ని మనం ప్రచారం చేయాలి. భగవంతుడు ఏం చెప్పాడు, అంతకంటే ప్రియమైన వాడు ఇంకెవరు నాకు లేరు, ఎవరైతే నా గురించిన జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రీతిని కలిగించేవారు, అంతకంటే ప్రియమైన వాడు నాకు ఎవరు ఉండకూడని భగవద్గీతలో స్వామి చెప్పాడు కదండి. అందుకని విశుద్ధ భక్తులు ఏం చేస్తారు, స్వామి యొక్క మిషన్ అదే అన్నమాట, అది చేస్తారు. మరి 3వ రకం ఎవరు, భక్తి రహితులు, ఎవరితో అభక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు స్వామి పట్ల ఎటువంటి భక్తి భావం లేదు. సో వాళ్ళకి వాళ్ళకి కూడా పరమాత్మ కింద స్వామి ఉన్నాడు, కానీ వాళ్ళకి లభించడు అంట, అంటే వాళ్ళ పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. ఎందుకంటే యాయథామాం ప్రపద్యంతే, మనం ఏ విధంగా స్వామిని శరణ పెడతామో ఆ విధంగా స్వామి రిజల్ట్ ఇస్తాడు. బట్ పరమాత్మ కింద ఆయన పోషిస్తున్నాడు, బట్ ఏమి అంతగా పట్టించుకోడు కదండి. సో కానీ భక్తులకి ఏదైనా అయితే వెంటనే, ఇప్పుడు ప్రహ్లాదుడికి ఏదైనా అయితే ఏం చేశాడు, వెంటనే స్వామి వచ్చాడు, గజేంద్రుడు పిలిచాడు, చాలా ఏనుగులు అలాగే చనిపోతాయి కదండి. ప్రతి ఏనుగులో పరమాత్మ కింద స్వామి ఉన్నాడు, పరిగెత్తుకుని వస్తున్నాడు, లక్ష్మీదేవిని విడిచిపెట్టి తన పైన ఉత్తరీయం జారిపోతుంటే గరుడని విడిచిపెట్టి వస్తున్నాడా, రావట్లేదే, గజేంద్రుడి కోసం వచ్చాడు. ఎందుకంటే గజేంద్రుడు ఇంతకు ముందు జన్మలో భక్తుడు
కదండి. సో భక్తుల పట్ల ఆయన ఏం చేస్తాడు, మామూలుగా ఏం చేస్తారు అందరూ పక్షపాతం అని చెప్పినప్పటికీ కూడా ఏం చేస్తారంటే అది ఎక్స్ట్రా రెసిప్రొకేషన్. స్వామి ఏం చెప్తాడు, నా భక్తులకి నీ తప్ప ఎవరో తెలీదు, నాకు నా భక్తులు తప్ప ఎవరో తెలీదు, నాకు నా భక్తులకి నీ తప్ప ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఇంకెవరిని శరణ వేడరు, నన్నే శరణ పెడతారు, నేను కాపాడినా కాపాడపోయినా నా దగ్గరే అడుగుతారు కాబట్టి వాళ్ళకి నేను తెలుసు, నాకు వాళ్ళు తెలుసు కదండి, వాళ్ళ హృదయంలో నేను ఉంటాను, నా హృదయంలో వాళ్ళు ఉంటారు కదండి. సో అందుకనే వాళ్ళ పట్ల స్వామి ఈ విధంగా వాళ్ళకి రక్షణ ఇస్తాడు, ఎందుకంటే వాళ్ళు ప్రసన్నంగా ఉంటారు వాళ్ళ పట్ల స్వామి. సో మరి ఎవరైతే భక్తి రహితులు వాళ్ళు ఎలాంటి వారు, ఎటువంటి వారు, ఇక్కడ ప్రభుపాద గారు ఏమని చెప్తున్నారు, బీడు భూములు. ఎందుకనండి, ఎందుకనంటే అక్కడ భక్తి అనే ఒక వర్షపు చుక్క కూడా పడట్లేదు. ఏమవుతుంది, చుక్క నీరు పడిపోతే ఏమవుతుంది, బీడు భూములు ఎందుకు పనికిరావు, ఏమి రాదు అందులోంచి, సారం ఏమి రాదు కదండి. సో అటువంటి విధంగా ఏమంటారు, ఊసర క్షేత్రం అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదండి, లేదు. రైట్. సో ఆ విధంగా మూడు వర్గాల వారి గురించి బ్రహ్మదేవుడు చెప్పాడు. సో 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, యజ్ఞ దాన తపస్సు కదండి, యజ్ఞం దానం తపస్సు. భగవద్గీతలో కూడా స్వామి చెప్తాడు 17వ అధ్యాయంలో, ముక్త జీవులు కూడా వీటిని విడిచిపెట్టకూడదు. ఏంటి, యజ్ఞం దానం తపస్సు, అవి ఎవరినైనా ఉద్ధరిస్తాయి కదండి. అటువంటిది భగవంతుని గురించి ఇవి చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు మంగళహారతి చేయట్లేదు, 16 మాలలు చేయట్లేదు, కానీ ఏదో కొన్ని యజ్ఞాలు చేస్తున్నారు, కొన్ని దానాలు చేస్తున్నారు, కొన్ని కొన్ని ఆస్టారిటీస్ ఏదో ఏకాదశి ఏదో చేస్తున్నారు, లేకపోతే కృష్ణాష్టమి ఏదో ఒకరోజు చేస్తారు, తీవ్రమైన తపస్సు చేయవచ్చు. అవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు, భగవంతుని ప్రీత్యర్థం చేస్తే ఏమంటున్నారు, అట్టి కార్యాలు ఎప్పటికీ కూడా వృధా కావు. ఈవెన్ వాళ్ళకి ఇప్పుడు స్వామి పట్ల 100% ప్రేమ లేకపోయినా, వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళు విడిచిపెట్టలేకపోయినప్పటికీ, ఈ కార్యక్రమాలు ఏదైతే భగవంతుని పట్ల చేస్తున్నారో, యజ్ఞ దాన తపస్సు, ఏమవుతాయంట, అవి ఎప్పటికీ వృధా కావు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు విశుద్ధ భక్తియుత సేవకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలండి, ప్రభుపాద గారు ఇక్కడ చెప్పారు, కరోషి యజ్ఞాసి యజ్జుహోషి తదాసేత్, నువ్వేం చేసినా భగవంతుడి కోసం చెయ్యి, ఏ తపస్సు చేసినా భగవంతుడి కోసం, యజ్ఞం చేసినా భగవంతుడి కోసం చెయ్యి, ఏదైనా తినే ముందు భగవంతుడిని సమర్పించు కదండి, ఏ కార్యమైనా భగవంతుడిని సమర్పించు. సో ఆ విధంగా ఏమవుతుంది, వాళ్ళు స్లోగా స్లోగా భగవంతునితో రిలేషన్ ఏర్పడుతూ విశుద్ధ భక్తి స్థితికి వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళు చేసే యజ్ఞ దాన తపస్సు అనేవి వృధా అవ్వవు అని చెప్తున్నారు. అంటే ఈ యజ్ఞ దాన తపస్సు ఎవరు చేయవచ్చు, ఈ అభక్తులు కూడా శుద్ధ భక్తుల సాంగత్యానికి వస్తే వీళ్ళు కూడా దీని ద్వారా అజ్ఞాత సుకృతి పొంది వాళ్ళు కూడా శుద్ధ భక్తులయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇప్పుడు భగవంతుడు అడిగాడు, అదేంటయ్యా అందరూ బద్ధజీవులు బాధపడతారని నువ్వు సృష్టిస్తున్నావు అంటే, ఎందుకంటే స్వామి నీ యొక్క పార్షదులు వస్తారు కదా వాళ్ళు భక్తి ప్రచారం చేసినప్పుడు, ఈ బద్ధ జీవులకు కూడా నీ కృష్ణ కథా శ్రవణం చేసినప్పుడు ఒక అవకాశం ఉన్నది, వాళ్ళు కూడా మారితే వాళ్ళు కూడా ఈ యొక్క సంసార చక్రం నుంచి బయటపడే అవకాశం ఉంది, కాబట్టి ఓ స్వామి నాకు ఈ సృష్టించడానికి శక్తిని ప్రసాదించండి అని ప్రార్థిస్తున్నారు. సో 14 నుంచి 19 వరకు డెఫినెట్ గా చక్కగా వండర్ఫుల్ ప్రార్థనలు మళ్ళీ ప్రార్థించి ఆ తర్వాత మళ్ళీ సృష్టి చేయడానికి శక్తినిమ్మని అడుగుతారు. అది మనం రేపు తెలుసుకుందాం. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయండి? హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, ధన్వత్ ప్రణామ. ధన్వత్ ప్రణామ్. అందుకని అది కంటిన్యూషన్, అందుకని నేను కొంచెం ఈ రోజు లేట్ అయినా సరే కంటిన్యూ చెప్పాను, ఎందుకంటే అవి మూడు కనెక్టెడ్ అన్నమాట, రైట్. ముగ్గురు రకాలు మనం ఎక్కడ ఉన్నాం, సకామలో ఉన్నామా, నిష్కామలో ఉన్నామా, అభక్తుల కింద ఉన్నామా, రైట్. సకామ నుంచి నిష్కామకి అట్లీస్ట్ వెళ్ళే ప్రయత్నం చేయాలి, నిష్కామలోనే ఉండాలి. అందులో స్టేజెస్ ఉంటాయి, నిష్కామలో కూడా స్టేజెస్ ఉంటాయి, స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్. సో మనం ఎక్కడ ఉన్నాం, ఆ నిష్కామలో ఎక్కడ ఉన్నాం కదండి, అందులో ఉత్తీర్ణత స్థితికి వెళ్తే డెఫినెట్ గా ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే స్వామి మన ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళవచ్చు. సో చాలా మంది ఈ ప్రచారం గురించి ఈ యొక్క శ్లోకం భగవద్గీత చెప్పినప్పుడు కూడా వాళ్ళందరూ ఇదే చెప్తారు. సో మరి మేము ప్రచారం చేయలేం, ఏం చేయవచ్చు, ఏం చేయవచ్చు అండి, ఇప్పుడు అందరూ ప్రచారం చేయలేకపోవచ్చు, ఏం చేయవచ్చు, ఆ పుస్తక వితరణ చేయవచ్చు, ఇంకా ఏం చేయవచ్చు, ఎక్కడైనా క్లాసెస్ అవుతుంటే వాళ్ళని ఇన్వైట్ చేయవచ్చు కదండి, ఏదైతే మనకి బాగా ఇన్స్పిరేషన్ వచ్చిందో వాటిని షేర్ చేసి వాళ్ళని శ్రవణం చేయమనొచ్చు. ఏదో విధంగా కృష్ణ కథను వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తే ఏమంటారు, అనాది ఇస్గ్రత్ అనాది జగన్నాథ్ ప్రభు చెప్తారు, ఈ భక్తి అనేది ఏంటి, మల్టీ లెవెల్ బిజినెస్.
అంటే ఏంటి, ఎవరైతే మనకి డైరెక్ట్గా ఇస్తున్నారో వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఉంటే ఆ షేర్ ఏదైతే సుకృతి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఎంతో కొంత సుకృతి స్వామి యాడ్ చేస్తూ ఉంటాడంట. సో ఇది మల్టీ లెవెల్ బిజినెస్ కదండి. సో ఒకళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేసి వాళ్ళకి టీచ్ చేస్తూ ఉండొచ్చు, బట్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన వాళ్ళకు కూడా రేషియో వెళ్తూ ఉంటుంది. కాబట్టి అనాది జగన్నాథ్ ప్రభు చెప్తారు, అందుకనే మనం చేయాలి. మనం దీక్ష ఇవ్వట్లేదు, మరి ఎందుకు ఇంత దృఢంగా ప్రచారం చేస్తున్నాం అంటే దీక్ష ఇచ్చి ఆయన దగ్గర తీసుకుని వెళ్తున్నాం కదా వీళ్ళందరినీ. సో మనకు కూడా ఎంతో కొంత చిన్న పర్సంటేజ్ షేర్ ఎంతో స్వామి, ఓ వీడు కూడా ఎంతో ప్రయత్నించాడు ఒక జీవుని నా దగ్గర తీసుకురావడానికి, ఆ పాయింట్ పాయింట్ నాట్ నాట్ వన్ షేర్ కోసం మనం ఏం చేయవచ్చు, కష్టపడి ఒక్కళ్ళైనా భక్తులు తయారు చేయడానికి ప్రయత్నించాలి. మనకు కుదిరినంతగా రికార్డింగ్ షేర్ చేయవచ్చు, వెళ్తే ప్రవచనానికి రమ్మనొచ్చు కదండి, పుస్తక వితరణ చేయవచ్చు, అయితే మనకి బాగా నచ్చిన పాయింట్ పుస్తకం చదువుతున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి మన ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయవచ్చు. ఆ విధంగా వాళ్ళకి ఆసక్తి వస్తుందో భాగవతం ఇవన్నీ ఉంటాయా, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రియర్ డెబ్యూటీస్, మళ్ళీ రేపు మనం కలుద్దాం. బ్రహ్మదేవుడు ఏం ప్రార్థించాడు ఇంకా అని. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జయ్, కీ జయ్, గురు మహారాజ్ జయ, పతాక స్వామి మహారాజ్ కీ జయ్. థ్యాంక్ యూ డివోటీస్, హరే కృష్ణ, ధన్యవాదాలు, హరే కృష్ణ, ధన్యవాదాలు.